ॐ शुक्लाम्बरधरं विष्णुं सचिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत्सर्वविघ्नोपशान्तये। शरदिन्दुसमाकारे परब्रह्मस्वरूपिणि वासरापीठनिलये सरस्वती नमोऽस्तुते। गोविंद नारायण हारति तीसुको। వాడెక్కడ? గోపి ఎక్కడ? నాకు కనపడకుండా ఒక్కో రోజు ఒక్కో చోటకి వెళ్ళి పడుకుంటున్నాడు. నేను రాత్రి ఎక్కడ చచ్చాడు ఆ విధవా? తెల్లారినా ఇంకా లేవలేదా దరిద్రుడు? బాబు వెళ్ళి చిన్నాన్నగారి నిద్ర లేపు, నాన్నగారు గొడవ చేస్తున్నారని చెప్పు. ఎక్కడికెళ్ళి వెతకాలమ్మా? ఇప్పుడు వెతికి పట్టుకున్నాననుకో నాన్నగారు నన్ను తిడతారు. నా బంగారు కొండ కాదు వెళ్ళినా, దేవుడు దిగి వచ్చి చెప్పినా కూడా మన చిన్నాన్న మాత్రం బాగుపడడుమా. నువ్వు ఎక్కువ ఆకుండా వెళ్ళి చూసిరా. చిన్నానా, 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 నేను ఎక్కడెక్కడ వెతికానో తెలుసా? నీకు మంచి స్థలం దొరికింది, నాన్నగారు ఎక్కడ వెతికినా దొరకవు. ఈరోజు ఆదివారం కదా బాబు, లోకంలో అందరూ రెస్ట్ తీసుకోవాల్సిన రోజు. ఈరోజు రేపు ఎల్లుండు అన్ని ఆదివారాలేగా. సంవత్సరానికి 365 రోజులు ఆదివారాలు అయితే ఎంత బాగుండేది కదా. నువ్వు నన్ను చూసి నేర్చుకోరా. మిమ్మల్ని చూసి నేర్చుకున్నట్లయితే నా విషయం గోవింద. గోవిందా? ఆ అన్నీ పోయినట్టే నాన్నగారు గుడికెళ్ళొచ్చారు. అన్నయ్య వచ్చారా? రే లేవరా, అన్నయ్య వచ్చారట, లేవరా, లే. రాధికే వాడు నిద్రలేచాడా? ఎప్పుడో నిద్రలేచాడండి, స్నానానికి వెళ్ళి ఉంటాడు. తింటం పడుకోవడం ఉద్యోగం ఎత్తుకోవచ్చు కదా. రాధిక, రాధిక, ఏడివాడు ఇంకా లేవలేదా? స్నానం చేస్తున్నాడని చెప్పానుగా, తొందరగా స్నానం చేసిరా గోపి. అక్కడ ఏం చేస్తున్నావు? నాన్న చూడు, వాంటెడ్ ఫస్ట్ క్లాస్ గ్రాడ్యుయేట్. చిన్నాన్న అప్లై చేస్తే వస్తుంది కదా? వస్తుంది వస్తుంది. తెల్లవారేదాకా ముసుగుదన్ని పడుకుంటూ ఉంటే ఉద్యోగం వచ్చినట్టే వేధవకి. ఓహో, నీ వల్లే వాడు ఇలా తయారయ్యాడు. ఊరు తిరగడానికి వెళ్లే ముందు వచ్చి నన్ను ఒకసారి కలిసి వెళ్ళమని చెప్పు. గాడిద చిన్నానా, ఎన్ని వాంటెడ్ యాడ్స్ చూడు, ఒక్కదానికైనా అప్లై చెయ్యి, దొరుకుతుందేమో. ఉద్యోగమా, నువ్వు పోరా. రోజు నీకోసం ఎన్ని అబద్ధాలు చెప్పాలి నేను? ఒక్కరోజైనా నువ్వు తొందరగా లేవచ్చు కదా. నేను తొందరగానే లేచాను, కానీ మళ్ళీ పడుకున్నాను. నిద్ర లేచిన తర్వాత వెంటనే మళ్ళీ పడుకుంటే ఆ ఆనందమే వేరుదినా. నా కోపం తెప్పించద్దు. ఇదిగో ఖర్చులకి దించు, బస్సు దొరకపోతే ఆటోకి వెళ్ళు. నువ్వు స్నానం చేసావా? పళ్ళు తవ్వుకున్నావా? చండాలుడు, వెళ్ళి స్నానం చేసిరా, అప్పుడు తిందువు గాని. ఇటు చూడు, నువ్వెక్కడ తిరిగినా మధ్యాహ్నం కొట్టు దగ్గరికి రమ్మని మీ అన్నయ్య చెప్పారు. ఆ బనారస్ చీరలు వచ్చినట్టున్నాయి, మీరు విశ్వనాథ్ గారు ఒకసారి వెళ్ళి చూసిరండి. సరే సార్. సిల్క్ శారీస్ ఉన్నాయా? ఉన్నాయి కదా. పాండురంగా ఆ సిల్క్ చీరలు చూపించు. ఏంట్రా ఇంత రేటుగా వచ్చావు? నువ్వు వెంటనే స్టీల్ ఇండస్ట్రీకి వెళ్ళి మిస్టర్ థామస్ గారిని కలు, నీకోసం ఏదైనా ఉద్యోగం చూడమని చెప్పాను, ఇవాళ రమ్మన్నారు. ఇది ఒరిజినలా? అవునవును, అవన్నీ ఒరిజినలే. కాదు, అమ్మాయి అడిగితే. ఇక డూప్లికేట్ సమ్మరు, అన్ని ఒరిజినల్స్. అవునవును, ఒరిజినలే. గోపి, నువ్వు థామస్ గారిని కలిసి ఉద్యోగం అడుగు, లేదంటే వాసు గారి దగ్గరికి వెళ్ళు.
లార్సన్ టర్బో కంపెనీలో నీ గురించి చెప్పుంచాను. లార్సన్ టర్బో? లార్సన్ టర్బో. ఓకే సరే, వెళ్ళి వెళ్ళి. బస్సుకు డబ్బులున్నాయా? ఇదిగో ఇదిగో ఈ పేపర్లో వాంటెడ్ కాలం వేశారు, నీకేదైనా సరిపోతే అప్లై చేయి. ఖచ్చితంగా అప్లై చేయి. అక్క పెళ్లి శుభలకు ఇచ్చారు కదా, అక్క ఎక్కడ ఉంది? అక్కడ కంచిపట్టు చీరలు చూస్తుంది, వెళ్ళమ్మా. థాంక్స్. చీరలు ఏమైనా సెలెక్ట్ చేసావా అక్క? లేదు, చూస్తున్నాను. ఎంగేజ్మెంట్ కి, రిసెప్షన్ కి తీసుకున్నాను. ఫస్ట్ నైట్ కి నువ్వే సెలెక్ట్ చేయాలి. నేను అక్కడికి వెళ్ళి చూసి వస్తాను, సరేనా? అరే మంచి మంచి చీరలు చూపించరా. ఇది ప్యాక్ చేయండి. ఓకే మేడం. ఎక్స్క్యూజ్ మీ, నేను ఒకసారి బయటికి వెళ్ళి ఈ చీర కలర్ చూసి వస్తాను. మంచి చీర మేడం. ట్యూబ్లైట్లో కలర్లన్నీ బాగానే కనిపిస్తాయి. నేను ఒకసారి చూసి వస్తాను. షిఫాన్ చీరలు ఉన్నాయా? ఉన్నాయి మేడం. లేక వేరే ఏమైనా చూపించనా? వద్దు, ఇది సెలెక్ట్ చేశాను. ఇది కొంచెం కాస్ట్లీ మేడం. పర్వాలేదు. లేడీస్ టెక్స్టైల్ సెంటర్ లోకి ఒక సేల్స్ మ్యాన్ కావాలను. లేడీస్ టెక్స్టైల్ సెంటర్ wanted a clerk in a company head office, Hyderabad. Sir, నా జీతం కావాలండి. ఈ కంపెనీ స్టార్ట్ చేసిన తర్వాత ఒక్క పైసా కూడా రిటర్న్ రాలేదు, ఎలా ఇయ్యా జీతం ఇచ్చేదయ్యా? ఒక సంవత్సరం నుంచి ఇలానే తిప్పుతున్నారు. మా డిపాజిట్ ఇచ్చేస్తే మేము వెళ్ళిపోతాం కదా. మీరు అడిగేదానికి సమాధానం చెప్పడానికి నేను ఇక్కడ ఓనర్ని, కాదు కాదు నేను క్లర్క్ని. మీరు వెళ్ళి బాసును అడగొచ్చు కదా. సార్ రండి, సార్ రండి సార్. ముఖంలో చాలా విషయాలు కనిపిస్తున్నాయి. మీరు ఏ ఉద్యోగం చేయకుండా లక్షల లక్షలు సంపాదిస్తారని శాస్త్రం చెప్తుంది. రండి సార్ రండి, కూర్చోండి సార్. మంగళ మహాలక్ష్మి యోగం నిండుగా ఉన్న ఈ సార్ గారికి దేవుడాన్ని ప్రార్థించి ఒక కార్డు తీయమ్మా. చిలకమ్మ రామ్మా, బయటికి రా. అవును, ఏ విషయం గురించి చెప్పాలి? మీ ఫీజు ఎంత? సీక్రెట్ రీడింగ్ 100 rupees, స్పెషల్ రీడింగ్ 50 rupees, సింపుల్ రీడింగ్ 25 rupees, ఆర్డర్ రీడింగ్ 10 rupees. 10 rupees మాత్రమే ఉన్నాయి, స్పెషల్ రీడింగ్ చేయవా? సరే లోపల పెట్టండి. పరమశివుని పేరు మీద మన శిష్యునికి మంచి కార్డు తీసి ఇవ్వమ్మా చిలకమ్మ. ఐశ్వర్యంగా ఒక మంచి కార్డు తీ, రా బయటికి రా. భలే కార్డు వచ్చింది నీకు, అన్ని యోగాలతో పాటు రాజయోగం, గజకేసరి యోగం కూడా. గజకేసరి యోగం, రాజయోగం, ఇదంతా నాకే? అవును సార్, సాంబార్లో ఇడ్లీలాగా గజకేసరి యోగం, రాజయోగం రెండూ కలిసి వచ్చాయి. మీకు అదృష్టం వరించేసింది.
ఏమిటి రాజయోగం గురించి ఆలోచిస్తున్నారా? వాహన యోగం. వాహన యోగమా? మీ జన్మస్థలంలో జన్మించే సమయంలో ఒక గ్రద్ద ఉండటం వలన మీకు వాహన యోగం కలుగుతుంది. ఇంకా వేరే ఏ ఏ యోగాలున్నాయో ఆ కార్డు చూసి చెప్తారా? కనక యోగం, కన్యక మూలం. కనకయోగమా? కనకయోగం అంటే ఏంటి? కనకయోగం అంటే బంగారం, వెండి, వజ్రం, ముత్యం, వైఢూర్యం, రత్నాలు ఇవన్నీ కన్యమూలంగా దొరుకుతాయని. మీరొక బంగారు ఇల్లే నిర్మిస్తారని ఈ చిలక చెప్తోంది. బంగారంతో ఇల్లు నిజమా? ఇదిగో చూడండి, మీరు నన్ను అవమానిస్తున్నారు. 10 రూపాయలిచ్చి 50 రూపాయలు ప్రశ్న అడిగారు. బంగారంతో ఒక ఇల్లు కట్టి రాజుగా మీరు అందులో ఉంటే అప్పుడు నన్ను కూడా గుర్తుపెట్టుకోండి. చక్రవర్తి నేనే. చక్రవర్తి నేనే, సూర్యవంశ చక్రవర్తి నేనే. నేను మరి నేను, నువ్వు మంత్రి ఈడకొచ్చి నన్ను ముంచి తారుమార్చి పెద్ద కంత్రి చక్రవర్తి నేనే. నక్షత్రమణి మందిరాల నడుమ ఉంది నా భవనము, నక్షత్రమణి మందిరాల నడుమ ఉంది నా భవనము. పగడము వజ్రరత్నము వర్షాలుగా పడే అందపురము. ఉదయమే మసాజ్కై ఊబసి, కాలు పట్టడానికి మేనక, స్నానానికి రంభ, తల తడిపి తల తుడిచి పుట్టుకై సూటుకై సహాయతిలో తమ ఎలాగ ఉంది గురు. బాగుంది, పర్లే, కాంటిన్యూ. చక్రవర్తి నేనే, సూర్యవంశ చక్రవర్తి నేనే. పొద్దున్నే అమృతం లాంటి నాస్తతో పాటు భోజనం, పొద్దున్నే అమృతం లాంటి నాస్తతో పాటు భోజనం. పాయసం తోటి ఫలములు నెయ్యి వేసి వండేటి ప్రియ కూరలు. సాయంత్రం స్మాళ ఇవ్వటానికి మాధురి, తరువాత ఆయుసు కోసం రాధికో. తాగించేది రేఖ వద్దకొచ్చి నన్ను మెచ్చి ఆడగా పాడగా, చూసేది నువ్వే కదా. నన్ను వదిలేనాయనా, నేనేమైనా తక్కువ తిన్నానా? చూసుకో. చక్రవర్తి నేనే, సూర్యవంశ చక్రవర్తి నేనే. ఏంటండి ఇంకా గోపి రాలేదు? నువ్వేం బాధపడక్కర్లేదు, ఎక్కడెక్కడో ఊరు తిరుగుతుంటాడు, వస్తాడులే. నీకేదైనా కాస్త బాధగా ఉంటే నువ్వే వీడు వెతుకు. వచ్చాడు,
నేను చెప్పిన చోటకి వెళ్ళావా? వెళ్ళాను, కానీ ప్రయోజనం లేదు. గోపి, నీ కాలికి ఏమైంది? ఏం చెప్పాలో దినా. నేను వెళ్లిన ఆఫీసు 7 అంతస్తులో ఉంది. మెట్లు ఎక్కి ఎక్కి నా శరీరం అంతా హోనం అయిపోయిందనుకో. చాలు చాలు, నేను చెప్పిన ఆఫీసుకు వెళ్ళావా? వెళ్ళాను. ఆ మేనేజింగ్ డైరెక్టర్ గారు నన్ను గాంధీజీ గురించి ఏవేవో ప్రశ్నలు అడిగారు. అప్పుడు నాకేమో బాగా ఆకలిగా ఉంది. నాకు గాంధీ హోటల్ గుర్తుకొచ్చింది. ఏవేవో మాట్లాడాను, ఆయన నన్ను వెళ్ళిపోమన్నారు. ఎంతసేపు తిండి మీద ధ్యాస తప్ప ఇంకేముందిరా నీకు? వాడు ఇప్పుడే కదా వచ్చాడు, అప్పుడే మొదలు పెట్టారు మీరు. నువ్వు నోరుముయ్, నేను మరో చోటికి వెళ్ళమని చెప్పాను, నువ్వు వెళ్ళావా? నేను ఎలా వెళ్లేది? నేను ప్రయాణం చేసిన ఆటో ఒక స్కూటర్కి ఢీ కొట్టి యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయిందా? నా జాతకం స్ట్రాంగ్ గా ఉండటం వల్ల నాకేమీ కాలేదు, కానీ నా దగ్గర ఉన్న డబ్బులు ఎక్కడో పడిపోయాయి. అందుకే నేను ఎక్కడికి వెళ్ళలేకపోయా. నేను చెప్పేదంతా నిజమోదినా? నోరుమూసుకో, మాట్లాడకు. నీతో చదువుకున్న వాళ్ళందరూ హాయిగా ఉద్యోగాలు చేస్తూ చక్కగా బతుకుతున్నారు. అరే, ఇప్పుడు నేనేం చేయను? నాకు ఉద్యోగం రావద్దు. నువ్వు ఇంట్లోనే కూర్చో, ఉద్యోగం ఇంటికే వస్తుంది. చివరిగా మాట చెప్తాను విను, నువ్వు బాగా కష్టపడి సొంతంగా 4 డబ్బులు సంపాదించడం నేర్చుకో. నిన్ను ఇలా కూర్చోబెట్టి భోజనం పెట్టాలంటే నా వల్ల కాదు, ఇవాళ నుంచి భోజనం పెట్టదు. చిన్నానా, మీకు భోజనం ఇవ్వదని నాన్న చెప్పారా? భోజనమే కాదు, మంచి నీళ్లు కూడా ఇవ్వద్దని మీ నాన్న చెప్పినా మీ చిన్నానకి ఏమీ కాదు. అదెలా? బాబు, మీ చిన్నానకి రాజయోగం ఉందిరా. రాజయోగం అంటే? ఊరికే ఇలా కళ్ళు మూసుకుంటే చాలు, బంగారం వెండి గలగలగలగల రాలిపోతాయి. బంగారం వెండియా? అదెలా చిన్నానా? ఒక స్త్రీ ద్వారా, ఒక కన్నెపిల్ల ద్వారా, మీ చిన్నాన్న పెళ్లి చేసుకోబోయే ఒక అమ్మాయి ద్వారా. చిన్నాన్న పెళ్లి చేసుకోబోయే అమ్మాయా? అదెవరు చిన్నాన్న? మీరు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మీ గురించి మీ అమ్మ చాలా కలలు కంది. ఇప్పుడు ఇలా చూడటానికి ఆమె లేకుండానే పోయింది. వయసులో ఉన్నప్పుడు భార్య చనిపోయినా డాడీ, ఇన్ని సంవత్సరాలైనా మీరు ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకోలేదు. 20 ఏళ్లుగా మమ్మీ జ్ఞాపకాలు అలాగే ఉన్నాయి కదూ. నా జీవితంలో నేను మొట్టమొదటిసారిగా చూసిన అమ్మాయి, ప్రేమించిన అమ్మాయి మీ మమ్మీని. నేను చనిపోయేంతవరకు మీ మమ్మీ జ్ఞాపకాలు మాత్రమే నాలో నిండి ఉంటాయి. మా మమ్మీ చాలా అదృష్టవంతురాలు. డాడీ, మీరేం ఆలోచించకుండా భోజనం చేయండి. ఇక్కడ నుంచి నేరుగా అపోలో, అక్కడి నుంచి నేరుగా HMT, 2:30కి ఎయిర్టెల్, 3 గంటలకి టాటాలో ఇంటర్వ్యూ. అన్ని చోట్లకు ఖచ్చితంగా వెళ్ళొస్తాను. అన్నయ్య, నేను బయలుదేరుతున్నాను. ఈరోజు నాకు 4 చోట్ల ఇంటర్వ్యూ ఉంది. రే బాబు, ఈరోజు నాకు 4 చోట్ల ఇంటర్వ్యూ ఉంది, ఎక్కడో దగ్గర ఉద్యోగం ఖచ్చితంగా వస్తుంది. దొరుకుతుందా? చిన్నాన్న సంగతి గోవింద, ఒక్కదానికైనా అప్లికేషన్ పంపించారా? నన్ను ఫూల్ చేద్దు. బాయ్. నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నాను. ఏంటి, ఎవరో మాట్లాడరు? సరే, భగవంతుడా, నువ్వే కాపాడాలి. ముహూర్తం ఎప్పుడండి? పెళ్ళి అయిపోయింది, ఇంకా రిసెప్షన్ ఏ మిగిలింది నాయన. సిటీ అంతా పెళ్ళులే కదా, అన్ని ముహూర్తాలు క్రాస్ అయి నేను కన్ఫ్యూజ్ అయ్యాను అంతే. వెళ్ళు నాయన, వెళ్ళు. చూడు, అమ్మాయి తరపు వాళ్ళందరూ వచ్చారు. హాయ్, వెళ్ళు. హాయ్, ఆలస్యమైందే.
నేను రావటం కొంచెం ఆలస్యం. నా కారు దారిలో కొంచెం ట్రబుల్ ఇచ్చింది. హలో హలో, హౌ ఆర్ యూ? ఫైన్, థ్యాంక్ యూ. మీరంతా టిఫిన్ చేసేసారా? మీకేం కావాలన్నా మొహమాటం పడకుండా నన్ను అడగండి, సరేనా? వెళ్ళి కాఫీ తాగండి. ఎక్స్క్యూజ్ మీ, నన్నేనా? మిమ్మల్ని నేను ఎక్కడో చూశానండి. మీరు ఆ టెక్స్టైల్లో చూసారు? టెక్స్టైల్స్ లోనా? అదేనండి, ఆ రోజు మీరు చీర సెలక్షన్ చేసుకున్నప్పుడు. ఎస్ ఎస్, నేను ఆ రోజే చెప్పాను కదండి, ఈ చీర మీకు బాగా సూట్ అవుతుందని. ఇట్స్ బ్యూటిఫుల్. అవునండి. థ్యాంక్స్. గో అండ్ హావ్ సంథింగ్. ఓ, థ్యాంక్ యూ. హలో, హాయ్. కాఫీ తాగారా? టిఫిన్ చేశారా? మీరు సార్ కాఫీ తాగారా? లేదండి, చేసి వచ్చాను. ఇంకేమొద్దు? అరరే, మీరు అలా చెప్తే ఎలాగండి, మా ఇంట్లో పెళ్లికి వచ్చిన తర్వాత మీరు కడుపు నిండా తినకుండా వెళ్లే ప్రసక్తే లేదు. నో థ్యాంక్స్. ఎవడే ఈ టిఫిన్ చేయకుండా వెళ్ళిపోతున్నారు? నో నో, మీరు పెళ్లికి వచ్చారు కదా, కొంచెం టిఫిన్ చేసి వెళ్ళండి. దట్స్ రైట్, మీరు టిఫిన్ చేసే వెళ్తున్నారు. హలో సుశీల. హలో. కాఫీ తాగావా? ఆ తాగాను. పెళ్లి కూతురు ఎక్కడా? గాడ్ బ్లెస్ యూ. నేను ఇక్కడ కాసేపు కూర్చుంటాను. స్వామినాథ, మా అబ్బాయి ఇక్కడికి వచ్చాడా? వాడు ఇక్కడ ఉంటే బాగుండేది. కొంచెం జరగండి. థ్యాంక్ యూ. యు స్మోక్? నో థ్యాంక్స్. థ్యాంక్ యూ. భోజనం చాలా ఎక్కువైపోయింది. పాయసం 6 రకాలు, స్వీట్స్ 4 రకాలు, మరియు ఫుడ్డింగు గిడ్డింగు అది వేరు. అబ్బా, ఎన్ని రకాల ఫ్రూట్స్ అండి! ఊర్లో దొరికే మ్యాంగో, గేన్గో, యాపిల్, గీపిల్. పెళ్లి కూతురు తండ్రి ఎవరండి? స్వామినాథ్ గారి హోదా చూస్తే ఇది ఏమీ సరిపోదు. తెలుసు తెలుసు, స్వామినాథ్ అంకుల్ మా డాడీకి బెస్ట్ ఫ్రెండ్. ఆయన ఎక్కడికి వెళ్ళినా మా డాడీ కావాలి, క్లబ్కు వెళ్ళాలి అంటే డాడీ కావాలి. మరి సాయంత్రం ఇద్దరూ కలిసి టెన్నిస్ కని వెళ్తే ఆఫీసు ఇల్లు అన్ని మర్చిపోతారనుకోండి. వెరీ గుడ్. హలో హలో ఆంటీ, అంకుల్ టిఫిన్ చేయండి. వద్దమ్మా, నేను డైటింగ్ లో ఉన్నాను. ఇవాళ మీ డైటింగ్ విషయాలని పక్కన పెట్టండి. ఆహా, నేను పిలిస్తే రానమాట, డాడీని పిలుస్తాను. మన కుట్టూస్ పెళ్లికి మీరు ఏది తీసుకోకపోతే మరి ఎక్కడ ఏది తీసుకుంటున్నారండి? కుట్టూస్? అది నా కూతురు పేరయ్యా. అవునా? స్వామినాథ్ అంకుల్ కూతురు పేరు కూడా కుట్టుసేనండి. నోనో, స్వామినాథం గారికి 2 అమ్మాయిలు, పెద్ద అమ్మాయి సుప్రభ, ఆ అమ్మాయి పెళ్లే ఇప్పుడు జరుగుతుంది, పెళ్లి కొడుకు సురేష్, 2వ అమ్మాయి సునంద. ఇప్పుడు నాతో మాట్లాడింది కదా ఆ అమ్మాయే. అంటే కుట్టూస్ని సునంద అని పిలుస్తారా? కుట్టూసా? నేను పెరిగేదంతా అమెరికాలో నుండి. మమ్మీ ఎప్పుడూ చెప్తుండేవారు, స్వామినాథన్ అంకుల్కి 2 అమ్మాయిలు ఉండేవారు, పెద్ద అమ్మాయి పేరు కుట్టూస్ అని, చిన్నమ్మాయిని కుక్కూస్ అని పిలుస్తారు అని. మరి చిన్నబ్బాయి ఏం చేస్తున్నాడు? స్వామినాథ్ గారికి మగపిల్లలు ఎవరు లేరు కదా, ఆయనకున్న ఆస్తి అంతా 2 అమ్మాయిలకే. 2వ అమ్మాయికి కూడా ఒక మంచి సంబంధం చూసి తొందరలోనే పెళ్లి చేయాలనుకుంటున్నారు. మంచి స్వభావం, మంచి గుణం ఉన్న ఓ అబ్బాయి కోసం చూస్తున్నారు.
రాసుకున్నాను. 4.5 మీటర్ బట్టకి 11 రూపాయలైతే 1 మీటరు బట్టకు వెల ఎంత? మళ్ళీ నీ కాలికి ఏమైంది? ఏం చెప్పమంటావు వదినా, నా కష్టాలు. నడిచి నడిచి నా పరిస్థితి ఇలా అయిపోయింది. అయినా ఏం చేస్తా, ఎలా అయినా కష్టపడి తిరుగుతాను, ఒక ఉద్యోగం సంపాదిస్తాను. కష్టపడకుండా ఎలా దొరుకుతుందో వదినా. ఆపరా, ఆపు. ఇవాళంతా ఎక్కడ దిగావు? చూసావు వదినా, ఉద్యోగం కోసం ట్రై చేస్తున్నా. ఎలా అంటున్నారు? సమాధానం అక్కడ కాదు, ఇక్కడ చెప్పు. పెళ్లి భోజనం బాగుందా? పెళ్ళా? ఎవరికి పెళ్లి? ఏ పెళ్లి భోజనం? స్వామినాథన్ గారి కూతురు పెళ్లి. ఏ స్వామినాథన్? మీ నాన్న చిన్ననాటి స్నేహితుడు. ఆయన రేసుకు వెళ్లాలన్నా, క్లబ్కు వెళ్లాలన్నా, టెన్నిస్ కోర్టుకు వెళ్లాలన్నా మా నాన్నగారు లేకుండా వెళ్లరట. అబ్బా చూడోది నా, ఇప్పుడేగా వచ్చాను, అప్పుడే మొదలు పెట్టారు. వెళ్ళరా బయటికి. ఎక్కడికి? పోరా బయటికి. వెళ్ళరా చెప్తోంది నీకే, వెళ్ళు. వాడెక్కడికి వెళ్తాడండి? ఎక్కడికైనా వెళ్ళి చావని మనకేంటి? తిని తిని పని చేయకుండా దద్దమలా తయారవుతున్నాడు. పోరా బయటికి, పోరా. ఇంటి పేరు చెరగొట్టడానికి పుట్టాడు దరిద్రుడు. స్వామినాథన్ గారి రెండవ కూతురు సునంద. ఆమెను పెళ్లి చేసుకుంటే ఈ గోపి యజమానిగా మారతాడు. తర్వాత ఏ పని చేయకుండా సుఖంగా ఉండొచ్చు. తర్వాత గోపి ఒక్కసారి ఒక వెలుగు వెలుగుతాడు. పొద్దునే బెడ్ కాఫీ 10 గంటలకు, మళ్ళీ నిద్ర 11 గంటలకు, స్విమ్మింగ్ పూల్ 1 గంటన్నరకు, భోజనం కాదు కాదు, ఇంగ్లీష్లో లంచ్ అంటారు కదా, అదే. 2 గంటలకు, మళ్ళీ నిద్ర ఉరక. నాలుగున్నరకు, లేవడం. 5.5కు, భార్యతో కలిసి షాపింగ్. 8.5కు, మళ్ళీ భోజనం కాదు కాదు, డిన్నర్. 10 గంటలకు, స్వామి నాకు ఒక రక్ష కావాలి. దేనికి బాబు? ఏం లేదు, నాకు రక్ష కావాలి. దేనికని చెప్పకుండా ఎలా రక్ష ఇచ్చేది నాయన? కాదు, ఓ పెళ్లి విషయం గురించి. అదే, అమ్మాయి తండ్రితో కొంచెం ప్రాబ్లంగా ఉంది, ఆయన మనసు కొంచెం మారాలి. వారి పేరేంటి నాయన?
ఆయన పేరు స్వామినాథనాయుడు. అది అదేనండి, మీ నాన్నగారి పేరు మీద అర్చన చేయిస్తున్నాను. మా నాన్నగారి పేరు మీద అర్చన చేస్తున్నారా? అవునండి. ఎందుకు? ఐ రెస్పెక్ట్ హిమ్. ఆయన చాలా బాగా కష్టపడి సంపాదించి పైకొచ్చారు, నా గురువు లాంటి వారు. అవునా? భగవంతుడా, ఆ మంచి మనసున్న ఆయన్ని నువ్వే కాపాడాలి. భగవంతుడా నన్ను కాపాడుతాడు. మీ దగ్గర గ్రామ్ఫోన్ రికార్డ్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయమ్మా, ఒక 5 ఇయర్స్ నుంచి వచ్చినవన్నీ ఉన్నాయి. నాకు ఇంకా ఓల్డ్ మెలోడీస్ కావాలి, కొంచెం చూసి చెప్పరా? సారీ అమ్మా. నాకు ఇంకా ఓల్డ్ రికార్డ్స్ కావాలి. ఇప్పుడే కావాలంటే కుదరదు, మీకు ఏం కావాలో లిస్ట్ ఇస్తే ఆర్డర్ ఇచ్చి తెప్పిస్తాను. హలో. హాయ్. ఏంటి ఓల్డ్ సాంగ్స్ అడుగుతున్నావు? ఏంటి నీ టేస్ట్ అస్సలు అర్థం కావట్లేదు. ఓల్డ్ ఇస్ గోల్డ్. ఎవరక్కడా? అరే మీరా, రండి లోపలికి రండి. ఏంటది? ఇది పాత్రిక డిస్క్ అండి, నాకు చాలా ఇష్టం. ఓ గాడ్, పాత డిస్కా? నేను ఒకసారి చూడొచ్చా? నో, డోంట్ టచ్. ఈ డిస్క్ ని నేను ప్రాణంగా భావిస్తానండి. మీకు కావాలంటే మాత్రం ఒక్కసారి వినటానికి ఇస్తాను. ఓ థాంక్యూ. ప్లీజ్ డోంట్ టచ్ ఇట్, డోంట్ టచ్ ఇట్. ఇట్స్ వెరీ క్యూరియస్, సో డెలికేట్, లైక్ మై హార్ట్. నేను మీలాగే అండి, ఐ జస్ట్ లవ్ ఓల్డ్ థింగ్స్. నాకు తెలుసు. మీకెలా తెలుసు? నేను మిమ్మల్ని 4.5 సార్లు చూశాను. 4.5 సార్లు? మొదటిసారి చీరల షాప్ లో, 2వ సారి మీ అక్కగారి పెళ్లికి, 3వ సారి గుడిలో, 4వ సారి ఇదిగో ఇక్కడ ఇలా. మరి సగం లెక్కేంటి? ఇంకోసారి సిడి షాప్ లో నేను మిమ్మల్ని చూశాను, కానీ మీరు నన్ను చూడలేదు, అందుకే అది సగంగా లెక్క వేశాను. మీరెప్పుడు నన్ను ఎందుకు మీరు అని పిలుస్తారు? నాకు మీ పేరు తెలియదు కదా. సారీ, ఐమ్ సునంద. పూర్తి పేరు సునంద స్వామినాథ్ నాయుడు. అందరూ నన్ను సునంద అని పిలుస్తారు, కానీ అక్క మాత్రం సును అని పిలుస్తుంది. నేను మాత్రం అలా పిలవను. ఐ విల్ కాల్ యు నందు. నందు? లేకపోతే మిమ్మల్ని అరే అని పిలుస్తాను. అరే అనా? ఫనీ. అవును, మీ పేరు చెప్పలేదు. మీరు నన్ను అడగలేదు కదా. అయితే ఇప్పుడు అడుగుతున్నారు, మీ పేరేంటి? నాన్నగారు, అన్నయ్య, అక్కయ్య, మరి చుట్టాలందరూ కూడా గోపి అని పిలుస్తారు. నా లీగల్ పేరు మాత్రం వెంకట సుబ్బాయ్ కోదండ గోపీనాథ్ నాయుడు. అమ్మో, ఇంత పెద్ద పేరా? మిమ్మల్ని గోపి అని పిలుస్తాను, మీకే అభ్యంతరం లేదుగా. సరే విందామా? గాంధర్వ గాయనివే సునంద స్వర్గ సుందరివే, వృందావనములో కన్నయ్య నేను రాధను వేలే, సునంద స్వర్గ సుందరివే. గాంధర్వ గాయనివే సునంద స్వర్గ సుందరివే. Thank you.
రాగలోకం వేణుగానం గోకులంలోనే ఈ అపూర్వ సమయం కలగా ఉందే నిజము చెయ్యరాదే సునంద స్వర్గ సుందరివే గాంధర్వ గాయనివే సునంద స్వర్గ సుందరివే సునంద దేవ సుందరివే గాంధర్వ గాయనివే సునంద స్వర్గ సుందరివే ఈ బృందావనములో కన్నయ్య నేను రాధను వేలే సునంద స్వర్గ సుందరివే చంద్రగిరి చందమామవే కన్న చూడ ప్రియుడ మనసొక చేయగ మారిన కవిరాణినై ఎదో తేరనే దేవకన్యలందరిలా నడనమాడి మనము సప్త స్వరాలల్లు కుందమా చిరుమరి చంద్రగిరి చందమామవే కన్ను చూడ ప్రియ ఎలా ఉంది పాట? గోపి గారు బాగానే పాడారు. పర్వాలేదు. ఎందుకు అంత సిగ్గు? పుట్టిన తర్వాత బాధలు కష్టాలు అన్నీ మన వెంట ఎప్పుడూ ఉంటాయి. అప్పుడప్పుడు సంతోషించడానికి ఇలా కోతివేషాలు వేయాలి. మరి ఇంకో విషయం, నేను ఒక పాత తరహా మనిషిని. తిండి బట్ట స్వభావం కూడా అలాగే ఉంటాయి. మీరు ఇంగ్లీష్ లిటరేచర్ గ్రాడ్యుయేటా? నో, ఓన్లీ థర్డ్ క్లాస్. తోటకి నేను తీసుకెళ్దామని వచ్చానే. తిను మా అక్క సుప్రజ. హలో. నో, మిస్టర్ సుప్రజ సురేష్. ఈయన మిస్టర్ సురేష్. నువ్వు త్వరగా రెడీ అవ్వు. ఎందుకు? మీరు నాతో రండి. ఎక్కడికి? మా తోటలోకి. అయ్యో లేదండి, నేను రావడం లేదు. నాన్నగారిని కలవకుండా వెళ్తున్నందుకు నాకు చాలా బాధగా ఉంది. అయితే నాతో రండి, డాడీ అక్కడే ఉన్నారు. శనివారం ఆదివారం ఫుల్ టైం అక్కడే ఉంటారు. మనం కలిసి వెళ్దాం. లేదండి, నాకు బయట కొంచెం పనులున్నాయి. ఒక్కరోజు ఏదైనా పని చేయకపోతే నా బాడీ ఏదో రకంగా నీరసం అయిపోతుంది. ఏం చేస్తాం, మగవాణ్ణి అయి పుట్టిన తర్వాత. వెళ్ళొస్తానండి. ఎవరు? వాడే. వాడంటే? అదేనే, నీకు తెలీదా? గోపి గురించి అయితే నాకు సూటిగా చెప్పచ్చు కదా. వాడి గురించి ఇక్కడెవరు అడగలేదు. ఏం చేస్తున్నావురా? ఎప్పుడు అన్ని నాశనం చేస్తుంటా. వాడిని ఎందుకు అనవసరంగా తిడుతున్నావు? కొడుకుని వెనకేసుకొస్తున్నారే. గోపి కూడా నా సొంత కొడుకు లాంటి వాడు. వాడి ఇంటి నుంచి వెళ్ళి 2 రోజులైంది. వాడి మీద నాకు ప్రేమ లేదు అనుకుంటున్నావా? వాడు ఎక్కడికి వెళ్ళడు, ఇక్కడికే వస్తాడు. రాజు జాగ్రత్తగా ఎక్కు. దామా, జాగ్రత్తగా వెళ్ళి రండి. టాటా, బాయ్ బాయ్, సీ యు లేటర్.
బాయ్. గుడ్ ఈవినింగ్. హలో, గుడ్ ఈవినింగ్. కొంచెం పనుండి ఆ రోజు నేను తోటకి రానని మీతో చెప్పాను. ఇప్పుడు స్వామినాథ్ గారిని కలవడానికి నేను వచ్చాను. అవును, ఈ పిల్లలంతా ఎవరు? నేను అప్పుడప్పుడు ఇక్కడికి మా స్కూల్లో టీచింగ్కి వెళ్తూ ఉంటాను. వాళ్ళు అక్కడ పిల్లలే, వాళ్ళని తీసుకుని అవుట్ గోయింగ్కి అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాను. ఇవాళ మేము ఇక్కడికి వచ్చాం. మీరు చేస్తున్న ఒక్కొక్క పనికి ఒక ప్రత్యేకత ఉంటుంది. మన ఇద్దరి మెంటాలిటీ ఒకేలా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇంతకీ మీ డాడీ ఎక్కడ? డాడీ ఏనుగులకు స్నానం చేస్తున్నారు. అయ్యో, స్వామినాథన్ గారు ఇంత పెద్దవాళ్ళయ్యుండి ఎలాంటి బేషిజం లేకుండా ఎంత సింపుల్గా ఉన్నారు. ఎలా అయినా సరే ఈరోజు నేను స్వామినాథన్ గారిని కలుసుకోవాలి. రండి, నేను తీసుకెళ్తాను. మీ నాన్నగారితో నా గురించి మంచిగా చెప్పి పరిచయం చేయాలి. హరేకి, నువ్వు ఈ ఏనుగులన్నింటినీ బాగా చూసుకుంటున్నావా? చూసుకుంటున్నాను. అరే, దీన్ని తీసుకెళ్లి స్నానం చేయించి తిండి పెట్టు. ఏరా గిరి, నువ్వు అసలు మా తాత గురించి విన్నావా? లేదే. ఆయనే నాకు ఏనుగుల్ని ఎలా చూడాలో నేర్పించారు. దానికి స్పెషల్ కేర్ కావాలరా. ఇవన్నీ ఇప్పుడు ఎందుకండి బాబు? నువ్వు పోరావతలకి. అంకిల్, ఇక్కడే వెళ్తాను. డాడీ, ఆ రోజు నేను గుడిలో చూశానని చెప్పాను కదా. హలో, మీ పేరేంటి? గోపి. గోపినాథ్ నాయుడు. నోనో, నేను గోపి అనే పిలుస్తాను. తండ్రి పర్వాలేదు, కూతురు కూడా అలాగే ఆలోచిస్తే ఎంత బాగున్నా. ఏంటి ఆలోచిస్తున్నారు? మీ డాడీ చాలా మంచివర్లా అనిపిస్తుంటారు. సరే రండి, ఇంటికి వెళదాం. మీరేం చేస్తుంటారు గోపి? ఏం చేస్తున్నానంటే, మీలాంటి పెద్దవారి ముందు అబద్ధం ఎందుకు? నేను నిజమే చెప్పేస్తాను. ఓన్లీ థర్డ్ క్లాస్ డిగ్రీ మాత్రమే నా దగ్గరుంది. కష్టపడే తత్వం ఉంటే డిగ్రీతో పనే లేదు. నేను చాలా చోట్ల ట్రై చేశాను, కానీ ఎక్కడికెళ్ళినా రికమెండేషన్ కావాలనో లేక డబ్బు కావాలనో అంటున్నారు. అన్ని ఫ్యాక్టరీస్ అలా ఉంటాయనుకోవద్దు. మీ ఫ్యాక్టరీ అలాంటిది కాదని నాకు తెలుసులేండి. ఇప్పుడు నన్ను చూసి మీరు ఉద్యోగం ఇచ్చారే అనుకోండి, కానీ అది స్వీకరించడానికి నేను సిద్ధంగా లేను. అదేంటి? మరొకరి సాయంతో నేను బతకడం నాకిష్టం లేదు. వెరీ గుడ్, ఇక నేను వస్తానండి, టైం అయింది. అయ్యో, నా కార్ బయటికి పంపించానే. పర్వాలేదండి. ఆ మెయిన్ జంక్షన్ దాకా వెళితే గాని మీకు కారో బస్సో దొరకదు. పైగా సాయంత్రం కూడా దాటిపోయింది. ఈ చీకటి దారిలో మీరు వెళ్లడం అంటే చాలా కష్టం. అడవి జంతువుల ప్రాబ్లం కూడా ఉంది. మరి నేను ఇప్పుడు ఏం చేయాలి? దారికంత కంగారెందుకు? ఈ రాత్రి ఇక్కడే పడుకొని రేపు పొద్దునే వెళ్ళొచ్చు. అయ్యో కుదరదండి, నేను సాయంత్రం పూజ చేసుకోవాలి. అది తప్పకుండా చేయాల్సిన పూజ. ఈ కాలం కుర్రాళ్ళకి దేవుడి మీద అసలు నమ్మకమే లేదు. ఫర్ ఎగ్జాంపుల్, నా అల్లుడు సురేష్. అయ్యో జాగ్రత్త. ఏం కాలేదులేండి, ఇది కొత్త ప్లేస్ కదా, ఇలాగే ఉంటుందిలేండి. మీకు అనుగుణంగా ఉన్న డ్రెస్ వల్ల ఇలా జరిగింది. ఎక్కడ దొరికింది యూనిఫామ్? స్వామినాథన్ గారి దగ్గర నుంచి. లేకపోతే ఎక్కడి నుంచి అనుకున్నారు? మీకు సూట్ కానీ డ్రెస్ వేసుకుని అలవాటు లేని పనులని ఎందుకు చేస్తున్నారు చెప్పండి. స్వామినాథన్ గారి తోటలో నేను పనిచేయడం అంటే మాటలా చెప్పండి. డాడీ కూడా మీలాగేనండి, కానీ ఎప్పుడూ టైం ఉండదు. ఇండస్ట్రీ వర్క్స్ అని, బిజినెస్ వర్క్స్ అని రోజు బిజీగానే ఉంటారు. మీకు ఎన్ని ఫ్యాక్టరీస్ ఉన్నాయి? 2 గ్లాస్ ఫ్యాక్టరీలు, 2 టెక్స్టైల్స్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. అంటే మొత్తం 4 ఫ్యాక్టరీలు అన్నమాట. 2 పెద్దలుడికి, 2 చిన్నలుడికి. ఏంటి ఆలోచిస్తున్నారు? ఈ ప్లేస్ చాలా బాగుంది కదా, మీ డాడీకి చెప్పి మీరు ఇక్కడే ఎందుకు ఉండకూడదు? మా డాడీకా? ఏమీ చెప్పను. 3 వస్తే ఒక్కొక్క ఇల్లు కట్టేస్తుంటారు. హైదరాబాద్ లోనే 4 ఇల్లులున్నాయి. కానీ డాడీ మొదటిసారి కట్టిన ఇంట్లోనే ఉండడానికి ఇష్టపడతారు. ఆ ఇంట్లోనే మేమందరం పుట్టి పెరిగాం. హైదరాబాద్లో 4 ఇల్లు అంటే మొత్తం 6. ఒకటి ఇక్కడ, ఒకటి అక్కడ. 3 ఇల్లు పెద్దలుడికి, 3 ఇల్లు చిన్నలుడికి. ఏంటి మళ్ళీ ఆలోచిస్తున్నారు? ఇక్కడ ఏదైనా వ్యవసాయం స్టార్ట్ చేస్తే? మొత్తం మా పొలాలన్నీ కలిసి 800 ఎకరాలున్నాయి. వాటన్నిటిని ఎవరు చూసుకుంటారు?
400 ఎకరాలు పెద్దల్లుడికి, 400 ఎకరాలు చిన్నల్లుడికి. ఈ 10 ఎకరాలు ఫ్రీగా వదిలేశాము 10 ఏనుగుల కోసం. ఈ 10 ఏనుగులు మీ సొంతమేనా? 9 పెద్దవి 1 చిన్నది. 4.5 ఏనుగులు పెద్దల్లుడికి, 5 ఏనుగులు చిన్నల్లుడికి. కానీ పెద్ద ఏనుగులన్నీ డేంజరస్. 2 ముగ్గురిని చంపేశాయి. చంపేశాయా? అయ్యో, అయితే చిన్నల్లుడికి ఏనుగులు వద్దే వద్దు. వీటన్నింటి డామేజ్ బ్యాంకులో డబ్బులేస్తే లేవలైపోద్ది. ఇదెవరికి? డాడీకి. నేను తీసుకెళ్తానా? వద్దు, మగవాళ్ళు చేసే పనులా ఇవన్నీ? స్వయం కృషితో పైకొచ్చిన ఆ పెద్ద మనిషి కోసం ఏం చేసినా తక్కువే. ఇటివ్వండి, నేను తీసుకెళ్తానా. నువ్వు దానికి ఎక్కువ గ్లూకోజ్ ఇవ్వద్దు స్వామినాథ. అసలే దానికి ఈ మధ్య ఒంట్లో బాగుండటం లేదు. రే సార్, నువ్వు దాన్ని తీసుకురా. జాగ్రత్తగా తీసుకెళ్ళు. రమ్మంటుంటే సార్, టీ తీసుకోండి. అరే, నువ్వెందుకు బాబు కష్టపడుతున్నావు? ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదండి. స్వామినాథన్ గారి గురించి ఒక్కొక్కటి చేస్తున్నప్పుడు నాకు మా డాడీ గుర్తొస్తున్నారు. మరి నేను వెళ్ళొస్తానండి, పూజకు టైం అయింది. పొద్దున సాయంత్రం కూడా పూజ చేస్తారా? అవునండి, చలికాలం ఉదయాన్నే లేవడం కొంచెం కష్టం అవుతుంది. ఇంట్లో ఉన్నప్పుడైతే 4:30కే గుడికి వెళ్ళేవాడిని. వెరీ గుడ్, నువ్వు వెళ్ళు, వెళ్ళిరా. ఎంత మంచి కుర్రాడు గోపి, మంచి కుటుంబంలో పుట్టాడు. ఓం విఘ్నేశ్వరాయ నమః. మోహన్. మేడం, ఈ బట్టలు ఇస్త్రీ చేసి గోపీసావు గదిలో పెట్టు. సరే మేడం. సునంద, నేను సునంద కోసం, సునంద నా కోసం. అగ్రీడ్? రమేష్ చదువు పూర్తి చేసి తిరిగి వచ్చాడు. వాడితో సునందకి పెళ్లి చేస్తే ఎలా ఉంటుందని నేను ఆలోచిస్తున్నాను. ఐడియా బాగుంది, కానీ తన అభిప్రాయం కూడా కనుక్కోవాలి కదా. తన్నెందుకు అడగాలి? ఫిక్స్ చేసి మనం చెప్తే సరిపోతుంది. నో నో నో, అలా అనకు. నీ పెళ్లి విషయం నేను నీకే వదిలేశాను. అలాగే
ఆమె లైఫ్ పార్ట్నర్ని సెలెక్ట్ చేసుకునే విషయం కూడా తనకే వదిలేస్తాను. లెట్ హర్ డిసైడ్. మా కాలంలో కూడా మీరు కొంచెం లేవండి, లేవండి, ఒక్కసారి లేవండి, కొంచెం బయటికి వెళ్ళండి. సురేష్ ఓల్డ్ మెన్ కదా, వయసుతో కూడిన చేదస్తం. అందరూ చుట్టూ కూర్చొని డిస్కషన్ చేస్తున్నారేంటి? నిన్ను ఓ ఇంటిదాన్ని చేయటం ఎలా అని ఆలోచిస్తున్నాం. నీకు మాత్రం కాదు, నీకు రమేష్ కి పెళ్లి చేద్దాం అనుకుంటున్నా. అలా ఎందుకు చేయాలనుకుంటున్నారు? మిమ్మల్ని కలిపి కట్టేసే విషయమే చెప్తున్నాం, మీ ఇద్దరు పెళ్లి విషయం గురించి మాట్లాడుకుంటున్నాం. అయ్యో డాడీ, అది ఏంటి? నాకు పెళ్ళొద్దు. రమేష్ కేం తక్కువ? చదువు లేదా, అందం లేదా, డబ్బు లేదా, లేక సంప్రదాయమైన కుటుంబంలో పుట్టలేదా? కుటుంబం, చదువు ఇవన్నీ ఉంటే చాలదు, మరి డబ్బు అందో అవే అవసరం లేదు. నాకు కావాల్సింది నా మెంటాలిటీకి అనుగుణంగా ఉండాలి, స్వయం కృషితో పైకి రావాలి. నా ఆస్తి కన్నా నన్ను ప్రేమించేవారు కావాలి. రమేష్కి ఆ క్వాలిటీస్ ఏవి లేవు. అలాంటి వారు ఎవరైనా ఈ లోకంలో ఉంటారా? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ నందు. గుడ్ మార్నింగ్. కూర్చో గోపి. థ్యాంక్స్. ఓ సారీ. మీరు చెప్పిన పనులన్నీ చేసి కరెక్ట్ టైంకే వచ్చాననుకుంటాను. మీకేం ఇబ్బంది కాలేదు కదా? నథింగ్. కూర్చోండి. వద్దండి, మీ బట్టలు ఇస్త్రీ చేశాను, అవి ఇచ్చి వెళ్దామని వచ్చాను. మరి నేను వెళ్ళొస్తానండి. టీ తాగి వెళ్ళండి. థ్యాంక్స్. ఆగండి. నాకు నచ్చిన వారితోనే నాకు పెళ్ళని డాడీ నాకు మాటిచ్చారు. అవును. అయితే నాకు నచ్చిన వారు గోపి గారు. కంగ్రాట్స్. Let's go.
పోరా. ఎలా ఉంది గురు? అదిరింది గురు, మీరు సూపర్ స్టార్ అవుతారు. మీ టైం బాగుంది. ఇప్పుడు అర్థమైందా జ్యోతిషుడి మాట విలువ? అది అలీషా, నా పెళ్ళా అలీషా, నీ మొగుడొచ్చాడే. ఎందుకు అలా అరుస్తావు? నేను ఇక్కడున్నాను. నీ జాతకం ప్రకారం నీ నక్షత్రాలు అడ్డదిడ్డంగా ఉన్నాయి, అందుకని ఇలా మాట్లాడుతున్నావే. నాతో నీ జ్యోతిష్కు గురించి చెప్పద్దు. నా జ్యోతిష రహస్యమే నీ సౌందర్యం. నేను నిన్ను పెళ్లి చేసుకున్నప్పుడు నీ మొహం చూస్తే. ఇవన్నీ తాగిన తర్వాత గుర్తొస్తాయా? నేను తాగుతాను తాగుతాను. అబ్బా ఉండవే. ఇవాళేంటి ఇంత తొందరగా ఇంటికి వచ్చావు? ఈరోజు అలాంటిది నేను జ్యోతిష్యుడు సుందర పాండ్య మాట ప్రకారం కన్యక మూలం కనకలబ్ధి జరిగింది. నేను చెప్తుంటాగా ఆ గోపిగడి గురించి ఆడికి పెళ్ళైపోయింది అమ్మాయి కోటీశ్వరాలు. ఇదిగా చూడు. అయ్యో బాబోయ్, ఎలా ఉంది నా పెళ్ళావా? ఎంత డబ్బు? మీరు చెప్పినట్టే జరిగిందా? అంటే మీకు నిజంగానే జ్యోతిష్కి వచ్చా? మా నాన్న చాలా కంత్రిగాడు, మీ నాన్న పిసినారుడు. ఏది ఏమైనా మీ నాన్న కంటే మా నాన్నే గ్రేటే. ఇదిగా దీనికి తిండి పెట్టు. తిండి పెట్టి నువ్వురా. అలీషా, అలీషా. ఏంటి? ఇవాళ గ్రహాలన్నీ మంచి మూడ్లో ఉన్నాయి, సంతాన లబ్ధికి మంచి సమయం, పైగా ఏకాదశి కూడా. బాబు ఇంట్లోనే ఉన్నాడు. బాబు పత్రవసాయి, బాబు పత్రవసాయి. ఏంటి నాన్న? నీవు వెళ్ళి నాకు ఒక బీడీ గడ్డ తీసుకురా, తొందరగా వెళ్ళి ఆలస్యం కదా. Mm-hmm.
సార్ చాయ్ అక్కడ పెట్టు. ఓ లేచారా, సారీ, వెట్ కాఫీ కొంచెం లేట్ అయింది. ఇంట్లో పనులన్నీ చూసుకోవాలిగా. స్వామినాథన్ గారి రెండవ అల్లుణ్ణి చూడటానికి ఇక్కడ పనివాళ్ళెవరూ లేరా? సారీ, ఇక నుంచి నేనున్నానుగా. ఇదిగోండి కాఫీ తాగండి. నాకు కాఫీ ఇవ్వడానికి నువ్వు, ఆ సురేష్కి కాఫీ ఇవ్వడానికి యూనిఫామ్లో ఉన్న పనివాళ్ళు. ఆ పనివాడు నన్ను పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు. నువ్వు వాడికి చెప్పు నేను వాడిని తీసేశానని. మీరు చెప్పేది వింటుంటే ఆయన ఇక్కడ పనివాడని అనుకుంటున్నారు. వాడిక్కడ పనివాడు కాదా? అవును, వాడిక్కడ పనివాడే, కానీ డాడీయే జీతం ఇస్తున్నారు. అంటే డాడీ పనివాడు, వాణ్ణి తీసేయడానికి మనకు అధికారం లేదు. నాన్సెన్స్. నా భర్తను చూసుకోవడానికి నేనున్నానుగా, అందుకే నేను పనివాడికి చెప్పను. గోపి గారి విషయాలన్నీ నేనే చూసుకుంటాను. పెళ్ళా ఇంట్లో భర్త ఉంటే ఆ భార్యకి గౌరవం ఉండదండి. ఓ స్త్రీకి ఆమె భర్త ఇల్లే స్వర్గం. అయ్యో, నువ్వు అలా అంటే ఎలా అవుతుంది? మనం ఇవాళే మీ ఇంటికి బయలుదేరుదాం. అయ్యో, అక్కడ సౌకర్యాలు ఏమి ఉండవు. ఆ ఇల్లు మా అన్నయ్య బాసు గారిది. మేము ఆయన సాయంతోనే అక్కడ ఉండగలుగుతున్నాం. అయినా ఆ ఇంట్లో వద్దులే, బాగదు. మీది చిన్న ఇల్లు అయినా అదే నాకు స్వర్గం అండి. ఇదిగో కాఫీ తాగండి. సుప్రభ, ఒకసారి ఆగు. అసలు ఈ చెల్లికి ఏమైంది? ఏంటి మీరనేది? మీ అందరినీ ఇక్కడ వదిలేసి మా ఇంటికి వెళ్ళిపోదాం అంటుంది. అసలు నేనేం చేయాలి? నాకు తెలుసు ఇలా జరుగుతుందని. మీరు తన భర్త కదా, తీసుకెళ్ళండి. చియాప, నా టైం బాగాలేదని ఇలా చెప్పాలా? అప్పుడే వెళ్ళడానికి సూట్ కేసు సర్దుకున్నావా? 12 నుంచి 1:30 వరకు రావు కాలం ఉంది, అందుకే ముందే బయలుదేరదాం. నీతో మాట్లాడలేట్రా? ఆ సూట్ కేసు అక్కడ పెట్టు. కూర్చో, ఒక విషయం చెప్తాను శ్రద్ధగా విను. నువ్వు అన్ని సుఖాలు అనుభవించి హాయిగా పెరిగిన పిల్లవి. నేనంటే మామూలుగా పెరిగాను. చిన్న ఇల్లు, చిన్న ఇన్కమ్, ఎక్కువ ప్రాబ్లమ్స్. ఇలాంటి ఇంట్లో పెరిగిన నీకు ఆ చిన్నింట్లో ఉండడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. భర్తకి ఏ సౌకర్యాలుందో అందులో సర్దుకుపోయే ఆడవాళ్లు మాత్రమే మంచి భార్యగా ఉండగలరు. మీ ఇంట్లో నాకు ఏ ఇబ్బంది ఉన్నా పర్వాలేదు. తెలియని విషయాలు నేను వదిన అడిగి తెలుసుకుంటాను. బయలుదేరండి. ఇప్పుడు ఏం చేయాలి? ఎంతకీ దీని అబ్బాయి ఎక్కడా?
అంకుల్ చూడండి, నందు బయలుదేరతానంటుంది. చిన్నప్పటి నుంచి ఎవరి మీద డిపెండ్ అవ్వడం తనకిష్టం లేదు. నా భార్య కూడా అన్ని సౌఖ్యాలు వదులుకొని నాతో వచ్చేసింది. వాళ్ళమ్మలాగే తను కూడా అన్నీ వదులుకొని తన భర్త ఇంటికి వెళతానంటోంది. ఆత్మాభిమానం తనకి. అన్నీ వదిలేసా? అవును. ఎవరు చెప్పారు? సునంది చెప్పింది. గోపికి తన భార్య ఇంట్లో ఉన్న ఆస్తి ఐశ్వర్యాలు ఏమీ ఇష్టం లేవని, స్వయం కృషితో పైకి రావటం మాత్రమే ఇష్టమని తను చెప్పింది. ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ గోపి. విష్ యూ గుడ్ లక్. గోపి, తల్లి ప్రేమకు నోచుకోకుండా పెరిగిన అమ్మాయి మా సునంద. ఇక అన్నీ నువ్వే తనకి. ఇదేనా మీళ్ళు? చూడు, కొత్త బంగ్లా సంతోషంగా ఉందా? దిగు. ఏయ్ ఏయ్, పొండిరా వీళ్ళ లోపల. ఏయ్ పొండి పొండిరా అంటుంటే. రే, బాగున్నావా? రే, నేను అనుకున్నదొకటి జరిగింది మరొకట్రా. ఏం చేస్తావు, నాకు కర్మ. వెళ్ళి వెళ్ళి పని చూసుకో. నేను ఆవిడికి చాలాసార్లు చెప్పాను, మీ పెద్దిల్లు వదిలి మా అన్నయ్యని వదిలిని ఇబ్బంది పెట్టడం అంత బాగుండదని అని. కానీ ఆవిడ వింటేగా. అందులో తప్పేముదిరా, ఇది తనిల్లేగా. అవుననుకో. అయినప్పటికీ నాకు ఏ ఉద్యోగం లేకుండా ఇన్నాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను. ఇప్పుడు ఇంకొకరిని కూడా మీరు చూడాలంటే ఎలా అన్నయ్యా? అందుకే ఒక మంచి ఉద్యోగం చూసుకుని ఇక్కడికి వద్దాము అని తనకి చెప్పాను. తను విన్లా. చాలా మంచి అమ్మాయిరా తను. భర్త సంపాదనతోనే బతకాలని కోరుకునే అమ్మాయి నీకు భార్యగా దొరకటం అదృష్టం. అది కరెక్ట్ అనుకో. అయినా మీరు చెప్తే ఆమె తిరిగి వెళ్ళిపోతుంది. కావాలంటే నేను కూడా వెళ్ళిపోతాను. అన్నయ్య, మీకు ఇబ్బంది లేకుండా మీరు చెప్తే ఆమె వింటుంది. ఒకసారి చెప్పండి అన్నయ్య. ఈ ఇంటికి మహాలక్ష్మిలా అడుగుపెట్టిన అమ్మాయిని వెళ్ళిపోమని నేను చెప్పలేను. రాస్కో, పిల్లల్ని కనేది ఒక నిమిషం ఉండు. పిల్లల్ని కని పెంచి పోషించే అధికారం జీవజాలానికి భగవంతుడిచ్చాడు. ఏనుగు విషయాన్ని గురించి వచ్చినా కూడా అంతే. ఇదొక చదువు, ఇదో పుస్తకం. నువ్వేం రాయకు, వేరే చెప్తాను. ప్రశాంతమైన వదనం, చూపులో కరుణ, మృదువుగా మాట్లాడే తత్వం కలవాడే పురుషోత్తముడు. ఇది రాసుకో. అమ్మాయి చాలా మంచిదండి. పెద్దింటి నుంచి వచ్చిన నన్న గర్వం ఏమాత్రం లేదు. కొత్త పెళ్లి కూతురు కదా, అన్ని పనులు తనతో చేయించుకో. నేను వద్దని ఎంత చెప్పినా తను వినడం లేదు. రండి భోంచేద్దురుగాని. రా బాబు. వాడికి ఎప్పుడు చదవాలని జాసే ఉండదు, తిండికి మాత్రం ముందుంటాడు. నీకు ఆకలిగా ఉందన్న? అయితేరా, వాణ్ణి తిన్నివు ఆకలిగా ఉంటే కాదనుకో. నానన్న, ఆకలేసినప్పుడు పిల్లలు గొడవ చేస్తారు, తింటారు, అది పోయి పెద్ద తప్ప. ఏంట్రా ఇది? ఏంటి అంతా నువ్వే వడ్డించేసుకుంటున్నావు? నువ్వు పెట్టే తిండి తినే నా కొడుకిలా బక్కచిక్కిపోతున్నాడు. అప్లికేషన్స్ ఫిలప్ చేసి వేస్తున్నావని విన్నాను. అంటే బాగుపడాలని నిర్ణయించుకున్నావు అన్నమాట. గోపి, ఇవన్నీ సునంద తయారు చేసినవే. నన్నొక్క పని కూడా చేయనివ్వడం లేదు.
ఎలా ఉంది ఇక్కడ జీవితం? ఐమ్ వెరీ హ్యాపీ, నాకు చాలా నచ్చింది. నిన్ను చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. చూడు ఎలా చిక్కిపోయావు. పంచేస్తే చిక్కిపోతారా? పంచేయకుండా ఎలా బ్రతికేది? అన్ని సౌకర్యాలతో హాయిగా బ్రతికిన నీకు ఈ నరకంలో ఎందుకొచ్చింది చెప్పు. ఏమండి, నేను మీ భార్యని, మీ సుఖదుఖాలే నా సుఖదుఖాలు. నాకు నువ్వింకా ఏ ఫిలాసఫీ చెప్పొద్దు. రేపే మన ఇద్దరం బయలుదేరుతున్నాం అంతే. చూడు పువ్వులా ఉన్న ఈ చేయి ఇప్పుడు ఎలా అయిపోయిందో. పర్వాలేదు, భోజనం చేయండి. ఇదిగోండి. ఏంటి ఆలోచిస్తున్నారు? భోజనం చేయండి. మన ఆస్తి పత్రాల గురించి మీ డాడీతో చెప్పావా? ఆ విషయాలన్నీ ఇప్పుడెందుకండి? అవసరం ఉంది, తొందరలోనే అవన్నీ పూర్తి చేయాలి. గోపి గోపి కాస్తి మీద అంత ఇంట్రెస్ట్ ఉందనిపించటం లేదు. అయి ఉండొచ్చు, కానీ మనిషి స్వభావం ఎప్పుడు ఎలా మారుతుందో మనం చెప్పలేం. ఏదైనా జరిగితే మనం ఏం చేయగలం? అది నిజమే సురేష్. ఎస్, నేను చెప్పినట్టు చెయ్యి. ఓకే. ఇంత మంచి అమ్మాయి దొరకడం నీ అదృష్టం గోపి. మహాలక్ష్మి లాంటి అమ్మాయి నీకు భారీగా వచ్చింది. ఈరోజు నుంచి ఏకాదశి వ్రతాలు కూడా మొదలుపెట్టింది. దేనికోసం? తన భర్త ఉద్యోగం కోసం. నీకు ఉద్యోగం వచ్చే వరకు తను ఒకపోటు భోంచేస్తుందట. ఓ కాలమా నువ్వు పూవనమై
స్వచ్ఛత కోసం ఎదురే చూస్తున్న ఓ చిలుక రోజూ నేను ఉదయాన్నే 4:30కి లేచి గుడికెళ్తాను, పూజ చేస్తాను. ఏమండి లేండి, మిమ్మల్ని లెమ్మంటుంటే ఏండి? ఏమండి లెగవండి, మీ పూజకి లేట్ అవుతోంది, లెగవండి. రామ 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 పాహిమాం రామకృష్ణ వాసుదేవ రామ రామ పాహిమాం రామ 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 పాహిమాం రామకృష్ణ వాసుదేవ రామ రామ పాహిమాం రామ 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 పాహిమాం రామకృష్ణ వాసుదేవ రామ రామ పాహిమాం. ఏమండి? నేను కొంచెం బయటికి వెళ్ళొస్తాను, ప్రసాదం తీసుకొని వెళ్ళండి. నేనంతా గమనించాను, మీకు పూజలో ఏమీ శ్రద్ధ లేదు. పూజ చేస్తే ఏం దొరుకుతుంది? దైవదోషం అని చెప్పొద్దు. అసలు మీ భక్తి అంతా ఏమైపోయింది? ప్రార్థన చేసి ఏ లాభం? ఇప్పటివరకు ఉద్యోగం వచ్చిందా? మీరు మనస్ఫూర్తిగా భగవంతుని నమ్మి పిలిస్తే ఖచ్చితంగా ఆయన మీ మాట వింటారు. నిజంగానా? మీరు చేసి చూడండి. భగవంతుడా, వెంకటేశ, ఈమెను తన అబ్బ దగ్గరికి వెళ్లేటట్టు మనసు మార్చు తండ్రి. ఇదిగోండి మీ ఇంటికి భోజనానికి వచ్చేశాను. మీకు 100 ఏళ్ళండి, ఇప్పుడే నేను నా మనసులో మీ గురించి అనుకుంటున్నాను. ఏమ్మా బాగున్నావు కదా? సునందకి ఇంటి పనులు ఏవీ పెద్దగా తెలియవు, మీరే కాస్త చూసుకోవాలి. ఇంటి పనులు తెలియవా? సునందకి ఇంటి పనులు తెలిసినన్ని ఇక్కడెవ్వరికి తెలియవు. చాలా బాగుంది. నేను కూడా ఇక్కడికి వచ్చి మీతో పాటు ఉంటే మంచి భోజనం తినొచ్చు. ఏమంటావు గోపి? అవునవును. నేను వచ్చింది ఎందుకంటే హైదరాబాద్లో మన ఫ్యాక్టరీ ప్రోడక్ట్కి వరల్డ్ మార్కెట్లో 1వ స్థానం దక్కింది. అందువల్ల మన టెక్నీషియన్స్ అందరినీ పిలిచి ఓ పార్టీ ఇస్తున్నాను. నువ్వు, గోపి అందరూ రావాలి. విశ్వనాథ్ గారు ఎక్కడమ్మా? కోర్టుకి వెళ్ళారండి. విశ్వనాథ్ గారు, మీరు కూడా రావాలి.
అందరూ కాఫీలు తాగేళ్ళండి. గోపి ఇలారా, ఈయన నా రెండో అల్లుడు గోపి. మిస్టర్ గోపి, పార్టీకి వచ్చేటప్పుడు సూట్ వేసుకు రావాలని తెలీదు. ఓ, డబ్బు లేదు కదూ, కనీసం షూ అయినా కొనాల్సింది. పర్వాలేదు, బాధపడకు. నా గది వార్డ్రోబ్లో పాత సూట్స్, షూస్ చాలా ఉన్నాయి, వెళ్ళి తెచ్చుకో. నువ్వు ఒక భేదవాడివని నాకు మాత్రం తెలుసు. స్వామినాథన్ గారి పెద్దలుడు చాలా స్మార్ట్గా ఉంటారని, చిన్నల్లుడు ఒక వెధవా అని అందరికీ తెలిసిపోతుంది. రే రాముడు, అయ్యా సార్కి నా రూమ్ చూపించు. అలాగే. హలో, సార్ అది బ్రాండీ సార్, హై క్లాస్ గా మారడానికి. హై క్లాస్ గా మారాలరా, గోపి నువ్వు తాగుతావా? హై క్లాస్ గా మారడం కోసం తక్కువ తాగు, అలవాటు లేదు కదా. ఈయన మిస్టర్ వర్మ, అమెరికాలో అతిపెద్ద ఇండియన్ బిజినెస్ మ్యాన్. హలో. హలో. ఈయన కొత్త బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నారు. మరి ఈయన గోపి, మా వైఫ్ చెల్లెలి భర్త. రండి. ఆయన ఏం చేస్తుంటారు? ఏ పని చేయడు, ఊరికే ఉంటుంటాడు. ఆ గోపి ఇట్రా, మా ఆఫీసులో క్లర్క్ని తీసేసాము, ఆ ఉద్యోగం ఇతనికి ఇచ్చేద్దామా? ఓ ఎస్. గోపి, రేపు వర్మగారిని కలిసి ఉద్యోగంలో జాయిన్ అయిపో, 3000 జీతం, బోనస్లు ఇంక్రిమెంట్లు అన్నీ ఉంటాయి, నువ్వు బతికేయచ్చు. కమన్. నిన్నేరా లే, హై సొసైటీ పార్టీకి నిన్నెవరు పిలిచారా? నీ ఫేస్ చూస్తే అంత మంచిగా అనిపించట్లేదు, నీ ఒంటిపై దెబ్బలు పడతాయని శాస్త్రం చెప్తోందో. మన అమెరికా ట్రిప్ వచ్చే నెలలోనే ఫిక్స్ చేయండి. వై నాట్? వెళ్ళి సార్కి సూట్ తీసుకురా. చెప్పింది అర్థం కావడం లేదా? వెళ్ళి సూట్ తీసుకురా. లేవరా, లేమ్మంటే నీకే చెప్పేది. గెట్ అప్. అందరూ వినండి, వీడు ఈ సార్ ఈ దొర నాతో చెప్తున్నాడు వాడి పాత సూటు వాడమని. ఔదార్యం, నేను ఇక్కడ అల్లుడిగా వచ్చేది వాడికి నచ్చలేదు. హై సొసైటీ రాస్కల్ గోపి. అనయ్య మీరునండి, వీడినిలా వదిలితే కుదరదు. అవునరా, నేను బీదవాడినే, కాని నువ్వు రాయ్ ఈ బీదవాడి దెబ్బ రుచి చూస్తావరా? వీడు చెప్తున్నాడు నాకు ఏ ఉద్యోగం లేదని. అవునరా, నాకు ఏ పని లేదు, కానీ నీకే పని ఉండేదిరా. ఏ పని లేనప్పుడు నువ్వు స్వామినాథ్ గారి పెద్ద కూతుర్ని పెళ్లి చేసుకుని తర్వాత హై క్లాస్ హనీమూన్. డబ్బులెక్కడవరా? స్వామినాథ్ గారిచ్చిన స్త్రీధనం,
వీడొక హై సొసైటీ. రై, నాకు డిన్నర్ జాకెట్ లేదు, షూ లేదు, జర్మన్ టై లేదు, ఏసీ కార్ లేదు, ఏసీ ఇల్లు లేదు. కానీ ఇవన్నీ నీకున్నాయంటే అవన్నీ మావయ్య భిక్షరా. దీనికి తోడు నీ భార్య సుప్రభ సపోర్ట్. మరి నా భార్య ఈవిడ ఈ ఇంట్లోంచి నా గుడిసెలోకి వచ్చింది. నన్ను అర్థం చేసుకోలేదు. నువ్వు సుప్రభని ఎందుకు పెళ్లి చేసుకున్నావో, నేను సునందని అందుకే పెళ్లి చేసుకున్నా. స్వామినాథన్ గారి ఆస్తి కోసం, స్వామినాథన్ గారి డబ్బు కోసం ఈ సునందని నేను పెళ్లి చేసుకున్నా. నువ్వు సుఖాలు అనుభవిస్తున్నట్టే నేను కూడా అనుభవించడానికేరా ఈ స్వామినాథన్ కూతుర్ని పెళ్లి చేసుకుంది. ఏదో దురదృష్టం వల్ల నాకు కలిసి రాలేదు. స్వామినాథన్ గారికి ఉన్న అన్ని ఆస్తుల్లో సగభాగం వాటా నాకు ఉంది. నీవు ఇక్కడే ఉండి ఎంజాయ్ చేస్తున్నట్టు నేను కూడా ఇక్కడే ఉండి ఎంజాయ్ చేసే అవకాశం నాకు కూడా ఉంది. బికాజ్ హీఈస్ అవర్ కామన్ ఫాదర్ ఇన్ లా. ఆపరా, ఆపో. నేననుకుంటే ఈ సెకండే నిన్ను బయటికి గెంటించేయగలను, కానీ భరిస్తున్నాను. ఛా, నీవు కాదురా, నిన్ను నేను భరిస్తున్నాను. చెప్పవే, నీకోసమనే నేను కూడా ఇక్కడే ఉంటాను. అది కావాలా వద్దా అని బాగా ఆలోచించి ఇప్పుడు ఒక డెసిషన్ తీసుకో. నీ నిర్ణయం వద్దు అని అయితే నా లైఫ్లో నువ్వు నాకొద్దు. గుడ్ బై. నందో, జీవితంలో మొట్టమొదటిసారి నేను తాగాను. ఆ మత్తులో ఏవేవో ఆగాను. ఇప్పుడు ఆ మత్తులు లేరు కదా. అయితే చెప్పండి, నా ముందు మీరు చేసిందంతా నాటకమే కదా? మా డాడీ ఆస్తి కోసమే కదా నన్ను పెళ్లి చేసుకున్నది. నందో, డబ్బు కోసం? పాపం, ఒక అమ్మాయి జీవితం ఎందుకు నాశనం చేశారు? మీకు డబ్బు మాత్రం అవసరం అయితే నేను ఎంతైనా ఇచ్చేదాన్ని కదా. నా మెళ్ళో కాలి కట్టి నన్ను ఎందుకు మోసం చేశారు? జరిగేదా తవ్వు నాటకం నిజం. కానీ ఇప్పుడు నేను నిజంగా ప్రేమిస్తున్నాను. డబ్బు కన్నా, అందం కన్నా ఒక పురుషుడికి కావాల్సింది ప్రేమగా, అభిమానంగా ఉన్న ఓ మంచి అమ్మాయితో, నీ ప్రేమతో, నీ ఆప్యాయతతో నాకంతా అర్థమైంది. మొట్టమొదటిసారి మిమ్మల్ని చూశాను, ఇష్టపడ్డాను, పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నాను. అందరిలాగే నేను తల్లిని కావాలి అనుకున్నాను. అనుకున్నట్టే ఇప్పుడు తల్లిని కాబోతున్నాను. మీరు నాకు ఇచ్చే ఈ కష్టం నాకు మాత్రమే కాదు, నా కడుపులో ఉన్న బిడ్డకి కూడా అని గుర్తుంచుకోండి. ఓ అమ్మాయి జీవితంలో చాలా సంతోషమైన ముహూర్తం ఇది. నేను తల్లిని కాబోతున్నాను అన్న విషయం అందరికన్నా ముందు మీకే చెప్పాలి అని అనుకున్నాను. ఈ సందర్భంలో నేను మిమ్మల్ని ఒక మంచి బహుమతి అడుగుదాం అనుకున్నాను. జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని గిఫ్ట్ని మీరు నాకు ఇచ్చారు. ఏ ఉద్యోగమూ లేని మిమ్మల్ని నేను పెళ్లి చేసుకున్నాను. మీకు ఉద్యోగం వస్తుందనే నేను నమ్మాను. వచ్చే జీతంతో సుఖంగా ఉండొచ్చు అనుకున్నాను. ఓ మగాడి మొదటిసారి జీతం తీసుకునే అధికారం ఒక తల్లికే చెందుతుంది. కానీ మీకు దొరికిన మొదటి జీతం నా చేతిలో పెట్టినప్పుడు
లోకంలో నాకన్నా పెద్ద అదృష్టవంతురాలు ఎవరూ లేరని గర్వంగా అనుకునేదాన్ని. చాలు చాలు, నేను వెళ్ళిపోతున్నాను. నేను చెప్పేది విను. మీరే కదా నన్ను డెసిషన్ తీసుకోమన్నారు. నేను తీసుకున్నాను. ఏ డెసిషన్ తీసుకున్నా? మనం ఇంకా విడిపోదామని. నందు, మన ఇద్దరి మనసులు, ఆశయాలు, విశ్వాసాలు వేరుగా ఉన్నాయి. సర్దుకుని బ్రతకడం ఓ భార్య ధర్మం అని నాకు తెలుసు, కానీ నేను ఎంత సర్దుకున్నా మీరు సంతోషంగా ఉంటారని నమ్మకం నాకు లేదు. మీ సంతోషం కోసం నేను వెళ్ళిపోతున్నానండి. ఇది కూడా ఒక అడ్జస్ట్మెంట్ అని అనుకోండి. నాకన్నా పెద్ద ఇంటి అమ్మాయి మీకు దొరకొచ్చు. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకొని మీ కలలన్నీ నెరవేర్చుకోండి. లీగల్ గా విడాకులు ఇవ్వడానికి కూడా నాకు అభ్యంతరం ఏం లేదు. అలా మనం విడిపోయినా కూడా నేను చనిపోయే వరకు మీరు నా మెడలో వేసిన ఈ తాళి ఇక్కడే ఇలాగే ఉంటుంది. జీవితంలో ఒక్కసారి మాత్రమే నా మెడలో తాళి వేస్తారు. ఆ తాళి నేను ఇంక ఎప్పటికీ తీరు. మెడబట్టి బయటకు పంపించడం చేతకాక కాదు. తోడబుట్టినవాడు కదా అని అమాయకుడైన తమ్ముణ్ణి బయటకు పంపించాడని ఊరి జనం చెప్పుకుంటారు. వీడిని నమ్ముకుని వచ్చిన ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేశాడు. వీడు ఎంజాయ్ చేయాలంటే నేను జీవితాంతం ఊడిగం చేయాలి. కొన్ని జంతువులు రక్తం తాగి బతుకుతాయట, వీడు నా రక్తం తాగి బతుకుతున్నాడు. నువ్వు చూస్తుండు, నేను చచ్చాక వీడు బాగుపడతాడు అంతే. మగాడి మొదటిసారి జీతం తీసుకునే అధికారం ఒక తల్లికే చెందుతుంది. కానీ మీకు దొరికిన మొదటి జీతం నా చేతిలో పెట్టినప్పుడు లోకంలో నాకన్నా పెద్ద అదృష్టవంతురాలు ఎవరూ లేరని గర్వంగా అనుకునేదాన్ని. హలో, గుడ్ మార్నింగ్ మిస్టర్ గోపి. ప్రసాద్, వీరెవరో తెలుసా? మన స్వామినాథ గారి రెండవ అల్లుడు మిస్టర్ గోపి. హాయ్, కూర్చోండి. టీ కాఫీ ఏమైనా? ఏమొద్దండి, నేను ఉద్యోగం గురించి వచ్చాను. నిజం చెప్పాలంటే ఇప్పటికే ఎక్కువగా ఉన్నారు, కొత్తగా ఎవరిని తీసుకోవట్లేదు. కానీ మీరు చెప్తున్నారు కాబట్టి రేపు పంపించండి. మరొకరి గురించి కాదండి, నా కోసమే. ఏమిటి, మీరు పొద్దున్నే జోక్ చేస్తున్నారా? కోటీశ్వరుడైన స్వామినాథ్ గారి అల్లుడు గారికి ఇక్కడ ఉద్యోగం కావాలనా? మిస్టర్ గోపి, మీరు అనుకుంటే ఈ ఏరియా మొత్తం కొనగలరు. దయచేసి మాలాంటి చిన్నవాళ్ళని ఫూల్ చేయదు. అయిన ఏదో అయిపోయింది, ఇంకవన్నీ మర్చిపో. కొత్త జీవితం ప్రారంభించాలి. తెలివి గల వాళ్ళు అలా చేస్తారు. నాకిప్పుడు మనశ్శాంతి చాలా అవసరం. కొన్ని రోజులు నన్ను ఇక్కడే ఉండనివ్వండి. భర్తను వదిలేసి ఇంటికొచ్చిన ఆడదాన్ని ఎవరూ పట్టించుకోరు. అందుకే చెప్తున్నాను, నీకు కుటుంబం కావాలి. రమేష్ చాలా మంచివాడు, కావాలంటే తనకి నేను చెప్తాను. నేను ప్రేమించి పెళ్లి చేసుకున్న నా భర్త బిడ్డ కడుపులో పెరుగుతుంది. ఇప్పుడు నా పెళ్లి గురించి మాట్లాడుతున్నారు. దయచేసి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. అందుకే చెప్తున్నాను, నేను నా బిడ్డ కోసం కష్టపడి బ్రతుకుతాను. నేను స్కూల్లో టీచింగ్కి వెళ్తాను. ఏమీ చేయకుండా ఇంట్లో కూర్చున్నప్పుడు లేనిపోని ఆలోచనలు వస్తూ ఉంటాయి. నువ్వెంత ప్రయత్నించినా ఒక స్త్రీకి ఒక మగాడు, మగాడికి ఒక స్త్రీ తోడుగా ఉంటేనే జీవితం బాగుపడుతుంది. ఇది నా అనుభవంలో చెప్తున్నాను, అర్థం చేసుకోసునందా? ఒప్పుకుందా? లేదు. ఒప్పుకోవాలి, మళ్ళీ మళ్ళీ చెప్పి ఒప్పించాలి. బ్రెయిన్ వాష్ చేసి నువ్వు ఆమెను మనదారిలోకి తీసుకురావాలి. ట్రై ట్రై అండ్ అగైన్. పెద్దగా చదువుకోలేదు, ఎక్స్పీరియన్సు లేదు, చేతిలో ఒక థర్డ్ క్లాస్ డిగ్రీ పట్టుకొచ్చావు. నేనేం చేయలేను. యు కెన్ గో.
మామూలు మనిషిగా ఉన్నప్పుడు నాకు చాలా ఉద్యోగాలు వచ్చేవి. అప్పుడు బద్ధకంతో చేయలేదు. ఉన్న టైం అంతా కలలుగంటూ కూర్చుని వేస్ట్ చేశాను. నేను ఆయన్ని పెళ్లి చేసుకుని ఇంట్లో అడుగుపెట్టినప్పుడు ఆయన జీతం కేవలం 250 రూపాయలు మాత్రమే. నేనొచ్చిన తర్వాత ఆ జీతం కేవలం 1 వారానికి కూడా సరిపోయేది కాదు. కాని ఆయన మాత్రం ఎన్నో ఉద్యోగాలు చేశారు, రకరకాల వేషాలు వేశారు. ఆ సమయంలో నా భర్త గురించి నేను గర్వంగా అనుకునేదాన్ని. ఉద్యోగం చేయడానికి నాకే అభ్యంతరం లేదు. కాని నేనిప్పుడు కోటీశ్వరుడు అల్లుణ్ణి కదా, ఉద్యోగం అడిగితే జోక్ అనుకుని పంపించేస్తున్నారు. ప్రయత్నిస్తే అసలు మగాడు సాధించలేంది ఏమీ లేదు. మగవాడే కాదు, ఆడది కూడా. ఈమె నేను పెళ్లి చేసుకున్న 2 సంవత్సరాల తర్వాత చదువు మొదలుపెట్టింది. పాస్ అయిన తర్వాత ఒక ఉద్యోగం కూడా సంపాదించింది. ఆ ఉద్యోగం ఒకటే కాదు, చిన్న చిన్న పనులు ఇంట్లో చేస్తూ అంతో ఇంతో సంపాదిస్తూ ఏదో ఒక విధంగా లోకంలో బ్రతకడం నేర్చుకుంది. అలా చేసి చేసి ఇదంతా సంపాదించింది. ఇదిగో ఇదొక సీక్రెట్, ఎప్పుడైనా మనం వదిలేస్తే తన కాళ్ళ మీద తన బతకొచ్చు కదా అని. ఎవరూ ఎవరికి భారంగా బతకూడదు, సొంతగా సంపాదించాలి. గోపి బాధపడకండి, నేను ఉద్యోగం చేసే ఫ్యాక్టరీలో మీకు ఉద్యోగం చూస్తాను. బాబు బాబు, చిన్నాలని చూసి 1 నెల దాటింది కదా, నువ్వెందుకు చిన్నాంతో మాట్లాడలేదు? బాబు, అన్నయ్య వదిన ఎలా ఉన్నారు? బాగున్నారు. రా, నీకు ఐస్ క్రీమ్ కొని పెడతాను. నా దగ్గర డబ్బు లేదు. నా దగ్గర ఉన్నాయి. చిన్నమ్మ మీతో లేదుగా, మీ దగ్గర డబ్బులు ఎక్కడివి? ఇక్కడ ఒక ఫ్యాక్టరీలో నాకు ఉద్యోగం వచ్చింది, వాళ్ళు జీతం ఇచ్చారు. ఇదిగో చూడు, నాకు జీతం వచ్చిన వెంటనే నీకు, వదినకి, అన్నయ్యకి బట్టలు కొన్నాను. మీరు ఉద్యోగం చేస్తున్నారా? నాతో ఎందుకు అబద్ధం చెప్తారు? మీరు బట్టలు కొనుండరు, దొంగతనం చేసుంటారు. సురేష్ గారు, మీ పేరు మీద ఒక సపరేట్ అకౌంట్, స్విస్ బ్యాంక్లోకి మారుతున్న డబ్బు, సొంత పేరు మీద 2 కొత్త ఫ్యాక్టరీలు, ఇవన్నీ స్వామినాథ్ గారికి తెలిస్తే. ఈ గదిలో జరిగిన విషయం మనకి తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. ఈ విషయాలు ఆయనకి ఎప్పటికీ తెలియవు, బికాజ్ హీఈస్ వెరీ వెరీ బిజీ. కానీ మనం చేయాల్సిన విషయాలు ఇంకా చాలా ఉన్నాయి. అండ్ ద ప్రాజెక్ట్ ఈజ్, ఉద్యోగం ఇప్పించినందుకు నేను మీకు థ్యాంక్స్ చెప్తున్నాను. అయ్యో, అదేం పెద్ద విషయం కాదు. అంకుల్, సురేష్, సుప్రభ వీళ్ళందరూ బాగానే ఉన్నారా? అందరూ బాగున్నారు, కానీ ఆ సురేష్ గాడే, వాడంత మంచివాడు కాదు. ఆ విషయాల్నే నేను మీతో చెప్పాలనుకుంటున్నాను. వాడి మాటలను బట్టి చూస్తే వాడి ప్రోగ్రాం తాలూకా లగ్నం నాకు దొరికింది. నువ్వు ఇలా కూర్చుంటే కుదరదు మరి. దొంగ పత్రాలు సృష్టించి, దొంగ డాక్యుమెంట్స్ చూపించి మొత్తం మింగడానికి ప్రయత్నిస్తున్నాడని అక్కడ పనిచేసేవాళ్ళు అనుకుంటున్నారు. దొంగలెక్కలు చూపించి స్వామినాథన్ గారి దగ్గర ఇప్పటికే 1/2 సగానికి పైగా మింగేశాడు. వాడు మొత్తం మింగేస్తే నీ విషయం గోవిందా గోవిందా. నాకేమీ అర్థం కావడలేదు. నువ్వు నాతో రా, అన్ని విషయాలు చెప్తాను. మొత్తానికి లేబర్ ప్రాబ్లం అంతా సాల్వ్ అయింది, అది ఒక అదృష్టమే. ఎస్ సార్. నువ్వు వెళ్ళు. సరే. నువ్వు నా ఫ్యాక్టరీలో ఉద్యోగం చేయకుండా ఇంకొక చోట కూలి పని చేస్తావు కదా, ఎంత నీ జీతం? $2,000, $3,000. పందులు ఎప్పుడూ బురదలోనే ఉంటాయి. ఎక్కడికెళ్తున్నావు? పనిచేయడానికి టైం అయింది. నువ్విక్కడ కూలి పనిచేసి మా కుటుంబం పరువు తీయద్దు. నేను స్వామినాథ్ గారు అల్లుండని ఇక్కడ ఎవరికీ తెలీదు. తెలుస్తుంది, తెలిసి తీరుతుంది. తెలిస్తే నా స్టేటస్ ఏమైపోతుంది? స్వామినాథ్ గారి కేర్ ఆఫ్ స్టేటస్ ఏ కదా, అది నాకొద్దు, నీ దగ్గరే పెట్టుకో. షట్ అప్.
ఇవాళ్ళ నుంచి నువ్వు ఈ ఫ్యాక్టరీలో ఉద్యోగం చేయనక్కర్లేదు. అది చెప్పడానికి నువ్వెవరు? చెప్పాలా? ఈ ఫ్యాక్టరీ నేను కొన్నాను, ఇప్పుడు దీని ఓనర్ని నేను, మేస్టర్ సురేష్. అది సరే, నాకు చిన్న డౌటు, ఈ ఫ్యాక్టరీ కొనడానికి డబ్బెక్కడి నుంచి వచ్చింది మీకు? అది నీకు చెప్పాల్సిన అవసరం లేదు. అది నాకు తెలుసు సార్, కానీ నువ్వింకా చాలా తెలుసుకుంటావు. పోయినసారి మనం పిక్నిక్కి వెళ్ళాము, ఈసారి ఎక్కడికి వెళ్దాం? ట్యాంక్ బండ్, గోల్కొండ, మ్యూజియం, బిర్లా మందిర్, ఎన్టీఆర్ పార్క్, చెప్పండి ఎక్కడికి వెళ్దాం? మనం డై ఫ్యాక్టరీకి వెళ్దాం. ఎక్కడికి? చిన్నమ్మా, సారీ టీచర్, డై ఫ్యాక్టరీకి వెళ్దాం. సరే, అక్కడికే వెళ్దాం. ఏమైంది? ఎందుకు మాట్లాడడం లేదు? నా మీద కోపమా? ఆ రోజు మీరు ఉద్యోగం చేస్తానని చెప్పినప్పుడు నేను నమ్మలేదు. మీరు నన్ను క్షమించండి. పర్వాలేదు, ఏడవకు. ఇదిగో, నిన్న మా ఫ్యాక్టరీ డే అయింది, అందులో బెస్ట్ వర్కర్గా నాకు అవార్డు వచ్చింది. ఇది నీ దగ్గరుంచు. ఏంటి బాబు, ఇక్కడే ఉండిపోయావు? టీచర్, ఇది మీ దగ్గరే పెట్టుకోండి. ఏంటిది? చిన్నన్నకి ఫ్యాక్టరీ డేలో అవార్డు వచ్చింది.
బాగున్నావా? నిన్ను చూసి 4 నెలలైంది. కాదు, 4 నెలల 27 రోజులు. నేను లోపలికి రావచ్చా? రండి, లోపలికి రండి. ఏదైనా అవసరం ఉంటే రమ్మని నీవు కాదు సునంద చెప్పారు. నేను కొన్ని పత్రాలు తీసుకుని వచ్చాను. పత్రాలు ఏమిటి? అవును, నీ ఆస్తి మొత్తం నీకే చెందాలి. మీ డాడీకి చెప్పి వీటి మీద సంతకం చేయించాలి. తర్వాత నా పేరు మీద ట్రాన్స్ఫర్ చేయించాలి. ఓ, దీనికోసమేనా ఇక్కడికి వచ్చారు? అవును. నా ఆస్తి మీద మీకే అధికారం ఉంది. నువ్వు నా భార్యవి. అవును, కానీ ఒకప్పుడు. ఈ పరిస్థితిలో నీకు కోపం రాకూడదు, ఎందుకంటే నీ బిడ్డకి ఎఫెక్ట్ అవుతుంది. నా వాటాని నేను తీసుకుని వెళ్తాను. సక్రమంగా అది జరగకపోతే ఏం చేస్తారో? స్వామినాథం గారి కూతురు కోర్టు చుట్టూ తిరిగితే ఆయనకు అవమానం. ఇంకా ఆలస్యం చేయకుండా చేయవలసింది చేస్తే అందరికీ మంచిది. స్వామినాథన్ కూతురువి నువ్వు, నీకిది ఇచ్చేంత ధైర్యం వాడికి ఎక్కడి నుంచి వచ్చింది? కానీ సునంద, వాడిని మెడబట్టి బయటకు తోయలేకపోయావా? నేను బాగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాను. ఆయన అడిగే హక్కు ఆయనకుంది కదా నాన్న, అడిగింది ఇచ్చేయండి. లేదమ్మా, లేదు. నీకు లోకం తెలీదు, కానీ నాకు లోకం తెలుసు. వాడు ఆస్తి ఇచ్చినా మారడమ్మా. ఇచ్చేయండి నాన్న, ఈ ఆస్తి నా బ్రతుకుని ఇలా చేసింది. అవన్నీ వెళ్ళిపోతే ఇక మనశ్శాంతిగా బ్రతకొచ్చు. ఇచ్చేయండి నాన్న, ఆయన ఏం అడిగినా ఇచ్చేయండి. కుదరదు, అతనికి 5 పైసలు ఇవ్వడానికి కూడా నేను ఒప్పుకోను. బావా, ఇది అన్యాయం. ఈ విషయం ఇక నీకు అనవసరం. ఈ విషయంలో మీరు అనవసరంగా జోక్యం చేసుకుంటున్నారు. వాడు ఏం చేసినా, వాడు ఏం చెప్పినా ఇక్కడ ఏమీ జరగదు. ఇట్స్ ఇంపాసిబుల్. ఆస్తి మీది కాదుగా, మా డాడీదే కదా. నేను చెప్పేది నీ మంచి కోసమే, నువ్వు బాగుండటం కోసమే. బాగుండటం కోసమా? దానికే కదా గర్భవతిగా ఉన్న నన్ను మీ తమ్ముడికిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నారు. ఇంకొకరితో పడుకుని కడుపు తెచ్చుకున్నా కూడా నా తమ్ముడు నిన్ను పెళ్లి చేసుకోవడం గొప్పుకున్నాడు. గొప్పవాడే కదా. అవును, గొప్పవాడే. డబ్బు కోసం, అమ్మాయి కోసం, ఇదేదీ కాకపోతే తన పగ తీర్చుకోవడం కోసం. అలా కాకపోతే ఎవడైనా ఇంకొకరిని పెళ్లి చేసుకున్న అమ్మాయిని, అదే గర్భవతిగా ఉండే అమ్మాయిని ఎవరైనా స్వీకరిస్తారా చెప్పు. నీ ఇష్టానికి వ్యతిరేకంగా నేనేమి చెప్పడం లేదు. నేను చెప్పేది నీ మంచి కోసమే. ఆయన్ని చూసి పరిచయం చేసుకుని ఇష్టపడి పెళ్లి చేసుకున్నవారు ఆయన. నా మెడలో తాళి కట్టిన భగవంతుడు ఆయన. ఏ పరిచయం లేని మీ తమ్ముణ్ణి నన్ను ప్రేమిస్తున్నారట. ప్రేమ అన్ని మాటకి అర్థం తెలియకుండా ఏదో మాట్లాడొద్దు. అది వినడానికి నేను 10వ క్లాస్ అమ్మాయిని కాదు, ఐ యామ్ పోస్ట్ గ్రాడ్యుయేట్. ఎవరితోనూ తిరిగి కడుపు తెచ్చుకుని ఓ తండ్రి లేని బిడ్డకు జన్మనివ్వబోతున్నా నువ్వు? యాడి, అయ్యో ఏమైంది? సునంద, సునంద, ఏమైంది అమ్మా, ఏమైంది? డాడీ, సునంద, నాకు ఆస్తి పాస్తులతో ఎటువంటి ఆస్తులు లేవని మీకు తెలుసు కదా. అమ్మా, నువ్వు అన్ని మాట్లాడుకో, ముందు హాస్పిటల్కి వెళ్తా పదా. డాడీ, నేను ఒక మాట చెప్పనా? నేను చనిపోయిన తర్వాత ఆయన అడిగినవన్నీ మీరు చేసేవాలి, లేదంటే నా ఆత్మకి శాంతి ఉండదు డాడీ, ఎప్పటికీ ఉండదు.
నువ్వేం బాధపడకమ్మా, నువ్వు చెప్పినట్లే చేస్తాను. సునంద 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 హాస్పిటల్లో ఉంది. నా సునందకు అమ్మలేదు, నాకు అమ్మలేదు, మా ఇద్దరికీ మీరే కదా అమ్మ. నువ్వేం బాధపడకో. బాధ వీడి బాధేంటో తెలుసా? సునంద హాస్పిటల్లో చనిపోతే ఆస్తి ఎలాగా అని. అన్నయ్య మీరేం మాట్లాడుతున్నారు? విషయం తెలుసుకోకుండా ఏది నేను మాట్లాడను. సునందని ప్రాపర్టీ తీసుకురమని బెదిరించాడు వీడు, అన్నీ నాకు తెలుసు. తన భార్య ప్రాణం కన్నా డబ్బే ప్రధానం వీడికి. ఆమెను ఒప్పించమని మనసాయం కోసం ఇప్పుడు ఇక్కడికి వచ్చాడు. అవును, అదే నిజమే. కానీ ఆ విషయాలు మాట్లాడే సమయం కాదు. నా నందు ఇప్పుడు హాస్పిటల్లో ఉంది, దయచేసి అక్కడికి వెళ్ళండి. ఇంత పెద్ద కుట్ర ఆఫీసులో జరుగుతుంటే మీరంతా అందరికీ లంచాలిచ్చి సురేష్ గారు ఈ పనులన్నీ చేయిస్తున్నారు సార్. మరి మన ఆఫీస్ స్టాఫ్కి మీ మీద ఎందుకు రెస్పెక్ట్ ఉంటుంది సార్? నాకు కూడా తెలిసినా నేను చెప్పలేదంటే ఉద్యోగం పోతుందని సార్. ఇన్ని సంవత్సరాలు బట్టి నా తిండి తింటూ సురేష్తో కలిసి నన్ను మోసం చేస్తారా? నా ఇంట్లో నేను పెంచుకుంటున్న కుక్కలున్నాయి, వెళ్ళి వాటిని చూసి నేర్చుకోడరా. విశ్వాసం అంటే తెలుస్తుంది. మేనేజర్ ఆఫ్ ఫైనాన్షియల్ అడ్మినిస్ట్రేషన్ కలెక్ట్ చేయండి. స్వామినాథన్ హియర్. బ్లాక్ లిస్ట్లో ఉన్న అందరు ఆఫీసర్స్ని వెంటనే తీసేయండి, విత్ ఇమీడియట్ ఎఫెక్ట్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. వాట అడగడానికి వచ్చావా బాబు? కానీ ఇప్పుడు ఈ ఫ్యాక్టరీకి ఓనర్ని నేను. గెట్ అవుట్. వెరీ గుడ్. తల్లి లేని నా ఇద్దరు ఆడపిల్లలు వయసు వచ్చి పెళ్లికి ఎదిగే వరకు నాతో చాలా సంతోషంగా ఉన్నారు. నేను వాళ్ళిద్దరికీ ఇద్దరు వెదవులిచ్చి పెళ్లి చేశాను. డబ్బు కోసం కక్కుర్తపడే మీకు ఓ తండ్రి ఆవేదన అర్థం కాదు. పెద్దలడు అడిగితే ఉన్నదంతా ఇచ్చాను, ఇక చిన్నలడు అతనికి ఆలస్యం ఎందుకు? ఇదిగో ఆస్తి పత్రాలు తీసుకో. నాకు ఈ ఆస్తిపాస్తుల మీద ఆశ ఉండేది, కానీ ఇప్పుడు ఏ ఆశ లేదు. నందు నన్ను మనిషిని చేసింది, డబ్బు కంటే బంధం ఎంతో ముఖ్యమని తెలిపింది. నేను మిమ్మల్ని ఏమైనా బాధలు పెట్టి ఉంటే నన్ను క్షమించండి. నా ప్రవర్తన కారణం సురేష్ కుట్ర నుంచి మిమ్మల్ని కాపాడటం కోసమే. నాకేమీ వద్దు, మీ దేవేళ్ళు చాలు. సార్ మీకు హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చింది. ఎస్ స్వామినాథన్ హియర్. హలో, నేను డాక్టర్ భవానీ ప్రసాద్ మాట్లాడుతున్నాను. సునంద పరిస్థితి కొంచెం సీరియస్ గా ఉంది. ఏంటి, నేను ఇప్పుడే వస్తున్నాను.
అమ్మా సునంద చూడమ్మా, ఒక్కసారి చూడమ్మా, డాడీ వచ్చాడమ్మా, ఒక్కసారి చూడమ్మా, అమ్మా డాడీ వచ్చాడు చూడమ్మా. అమ్మా నువ్వు చెప్పినట్లే ఆస్తిని గోపికి ఇవ్వడానికి వెళ్ళానమ్మా. అమ్మా గోపి చాలా మంచివాడమ్మా, నువ్వు అనుకున్నట్టు కాదమ్మా. అమ్మా గోపి నాతో వచ్చాడమ్మా చూడమ్మా, బంగారుకొండ ఒక్కసారి డాడీని చూడమ్మా. గోపి చెడ్డవాడు కాదమ్మా, చాలా మంచివాడమ్మా. అమ్మా నువ్వు మంచివాడిని పెళ్లి చేసుకున్నావు, నా మాట వినమ్మా. అమ్మా ఒక్కసారి ఒక్కసారి చూడమ్మా సునంద. అమ్మా నా బంగారుకొండ నా మాట వినమ్మా. అమ్మా సునంద డాడీ మాట వినమ్మా, ఒక్కసారి లే తల్లి సునంద. సునంద గాంధర్వ గాయనివే సునంద స్వర్గ సుందరివే, బృందావనములో కన్నయ్య నేను రాధను వేలే సునంద స్వర్గ సుందరివే. గాంధర్వ గాయనివే సునంద స్వర్గ సుందరివే. నీ బిడ్డను చూడు మన బాబు.